Venkateswaravaibhavam tam naram vapushi kunjaram mukhe manmahe kimapitum dilam mahaha sharanam karavani sharmadam te charanam vani characharopajivyam karunamasrunai katakshapatai kurumam ambakrutartha sarthavaham sharada sharadam bhojavadanam vadanambuje sarvada sarvada smakam sannidhis sannidhim kriyat vimalapati kamalakuti pustaka rudraksha shasta hastaputi kamakshi pakshmalakshi kalita vipanchi vibhasi vairinchi vagartha vivasam pruktau vagartha pratipattaye jagata pitarau vande parvati parameshwarau gurave sarvalokanam bhishaje bhavaroginam nidhaye sarvavidyanam dakshinamurtaye namaha narayana samarambham vyasa shankara madhyamam asmadacharya paryantam vande guru paramparam Sri Seshasaila Suniketana Divyamurte Narayana Achyuta Hare Nalinaya Taksha Lila Kataksha Parirakshita Sarvaloka Sri Venkatesha Mamadehi Karavalambam Sri Venkatesha Mamadehi Karavalambam Sri Venkatachaladhisham Sriyadhyasita Vakshasam Sritachetana Mandaram Srinivasamaham Bhaje Srinivasamaham Bhaje Shivaya Gurave Namaha Shivaya Gurave Namaha Shivaya Gurave Namaha Sri Matre Namaha Sri Matre Namaha Sri Vishnu Rupaya Namah Sivaya Sri Vishnu Rupaya Namah Sivaya Sri Vishnu Rupaya Namah Sivaya Sri Venkateshaya Namaha Sri Nivasaya Namaha Sri Govindaya Namaha Namo Madhyo Rishibhyo Gurubhyo Namaha Bharatiyulandaru Bhaktito Aradhinchukune Parameshwarudu Bahurupalato Ikkada Gocharistunnadu Ikkada Andaru Devata Vigrahalu Unnayi Antaru కన ఒకే పరమేశ్వరుడు బహురూపాలతో మనల్ని ఇక్కడ అనుగ్రహించడానికి వెలసి ఉన్నాడనే భావన కలుగుతోంది ఇలాంటి భారతీయ మందిరంలో మనం ఈ శనివారం నాడు స్వామివారి చరణ సన్నిధిలో కూర్చొని స్వామి వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం వినేవాడైనా వినిపింప చేసేవాడైనా చెప్పించేవాడైనా అటువంటి ఆ వెంకటపతి దివ్య చరణాలను ఆశ్రయిస్తూ ఈరోజు వెంకటేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఈ వెంకటేశ్వర వైభవం మనకి తిరుమలలో తిరుమలలో వెలసినటువంటి స్వామి వైభవం ఇది మనకి గ్రంథాధారంగా తీసుకుంటే అథర్వణ వేదంలో వెంకటేశ్వర సంబంధమైన ఉపనిషత్తు ఉంది వెంకటేశ్వర అథర్వ శీర్షం అని దాని తర్వాత మనకి పురాణాల్లో 12 పురాణాల్లో వెంకటేశ్వరుని చరిత్ర చాలా విశేషంగా తెలియజేశారు ఇది కాకుండా ఇంకా సాహిత్యపరంగా చారిత్రకంగా సంగీతపరంగా కళాపరంగా కూడా వెంకటేశ్వర వైభవం చాలా విస్తరించి ఉన్నది ఇక్కడ ఉన్న భారతీయులకి ముఖ్యంగా యువతరానికి కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే భారతీయుల క్షేత్రాలు కేవలం ఒక విశ్వాస కేంద్రాలు కావు ఒక నమ్మకం ఒక ప్రార్థన మాత్రమే కాదు నాస్తికంగా చూసినప్పటికీ కూడా చరిత్ర సంస్కృతి ఆ దేశానికి సంబంధించిన అందరికీ కావాల్సిందే కేవలం ఒక మతస్థులకు మాత్రమే కాదు అలాగే చరిత్ర సంస్కృతి పరంగా చూస్తే ఒక్కొక్క క్షేత్రం మన చరిత్రకి మన సంస్కృతికి పట్టుకొమ్మ
ఆ కోణంలో ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. ఒక క్షేత్రాన్ని మనం తలంచుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించి ఒక మహాపురుషుడు, ఆ క్షేత్రాన్ని ఆధారం చేసుకుని విస్తరిల్లినటువంటి ఒక అద్భుతమైన కళ, ఇవన్నీ కూడా మనకు బయటపడతాయి. అందుకు భారతదేశంలో ఒక్కొక్క క్షేత్రాన్ని మనం పరిశీలిస్తూ వెళుతూ ఉంటే మన దేశ చరిత్రనంతటి మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. దేశం యొక్క బాధ్యత అది. అందుకు కేవలం అది ఆధ్యాత్మిక కేంద్రాలు, భక్తి కేంద్రాలు మాత్రమే కాకుండా చరిత్రకి సంస్కృతికి పట్టుకొమ్మలు. మన దేశం యొక్క ప్రాణశక్తి అంతా ఆలయాల్లో ఉన్నది. అందుకే మన దేశ ధర్మం ఏ విధంగా వ్యాప్తి చెందిందంటే మూడింటి వల్ల. ఇది బాగా తెలుసుకోవాల్సినది. ఒకటి, అపురూపమైన గ్రంథరాశి. ఒక పాశ్చాత్యుడు చెప్తాడు, ఒక్క సంస్కృతంలోనే కాకుండా దేశ భాషల్లో కూడా పుట్టిన సాహిత్యం అంతా దగ్గరికి తీసుకొస్తే అంత సాహిత్యం ప్రపంచంలో ఎవరికీ లేదుట, అంత సాహిత్యం ఉంది మనకి. ఒకటి గ్రంథరాశి, రెండవది దేవాలయాలు, మూడవది మహాపురుషులు. ఈ ముగ్గురు ద్వారా మన సంస్కృతి వ్యాప్తి చెంది ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. కేవలం గ్రంథాల్లోనే ఉండినట్లయితే మన సంస్కృతి ఇలా నిలబడేది కాదు. ఏదో చంకర ఒక పుస్తకం వేసుకుని ఆరు రోజులు చేసిన పాపాన్ని ఏడో రోజు కడుక్కోవడానికి బయలుదేరేటటువంటి మతాల వంటిది కాదు మన మతం. ఇటువైపు ఆ మహాపురుషుల వల్ల నిలబడినది. అందుకే మనకు ఎప్పటికప్పుడు మన భారతదేశంలో సంత పురుషులు, సత్పురుషులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఒక రమణులు, ఒక రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మొదలుకు నేటి వరకు కూడా అనేక మంది మన ధర్మములు సత్యము అని చెప్పడానికి సజీవ ఉదాహరణలు కనబడుతూ ఉంటారు. లివింగ్ ఎగ్జాంపుల్స్ అని అంటాం మనం. వాటి వల్ల మన ధర్మం ఇంకా బలంగా నిలబడుతుంది. కనుక ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ మర్చిపోరాదు. ఒకటి శాస్త్ర గ్రంథములు, రెండు దేవాలయములు, మూడు మహాపురుషులు. ఇందులో ఒక్కొక్క క్షేత్రంలో ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క చరిత్ర విస్తారంగా కనబడుతుంది మనకి. తిరుమల అనగానే మన తెలుగు వాళ్ళందరూ గుర్తుకొచ్చే మహానుభావులు కొందరు ఉన్నారు. ఒకరు అన్నమాచార్యుల వారు, రెండవది తరికొండ వెంకమాంబ. చారిత్రకంగా చూస్తే శ్రీకృష్ణదేవరాయలు, అళియ రామరాయలు మొదలైనటువంటి గొప్ప గొప్ప రాజులు, పరిపాలకులు, వాళ్ళు గుర్తుకొస్తారు మనకి. వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి కళా ప్రక్రియలు, ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు చూపించినటువంటి దివ్య ఆభరణములు మొదలైనవన్నీ కూడా మన చరిత్రను తెలియజేస్తూ ఉంటాయి. ఒకవైపు ఆ క్షేత్రం గుర్తు రాగానే భక్తులు గుర్తొస్తున్నారు. చూడండి, ఒక అన్నమాచార్య, ఒక తరికొండ వెంకమాంబ, కులశేఖరాళ్వార్, ఇలాగ తిరుమలతో ముడిపడి ఉన్న వాళ్ళు చాలామంది. మనం తెలుగు వాళ్ళం కనుక అన్నమయ్య అన్నాం కానీ ఒక్కసారి కన్నడ వైపు నుంచి వెళ్తే పురందరదాసు మొదలైన వాళ్ళందరూ కూడా తిరుమలతో ముడిపడి ఉన్న వాళ్ళు. దాస సాహిత్యం మొత్తం కనకదాసు, పురందరదాసు కన్నడ భాషలో. ఇలా తమిళం వైపు ఒక్కసారి వస్తే ఆళ్వారులు ఎంతమంది, అందులో ప్రధానమైన చాలామంది ఆళ్వారులు స్వామి దర్శనం పొంది కీర్తించినటువంటి వారే. అందుకే అన్ని భాషలతోనూ ముడిపడి ఉన్నది వెంకటేశ్వర క్షేత్రం. ఇప్పుడు అన్నమయ్యను కేవలం మన ఒక మతవాదిగానే కాకుండా ఒక అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, మన ఆంధ్రుల యొక్క సంగీతం కానీ, భావన కానీ, కవిత్వం కానీ అన్నమయ్య పదాల నుంచి మనకు వచ్చాయి. అలా అన్నమయ్య కవిత్వానికి ఆధారం ఎవడు? వెంకటేశ్వర స్వామి, తిరుమల. ఇలా చిన్న ఉదాహరణ ఎలాగో వచ్చాం గనక అరుణాచలం అంటే రమణ మహర్షి గుర్తుకొస్తారు మనకి. ఆయన ఎక్కడ కదల్లేదు, అక్కడే ఉన్నాడు. ప్రపంచాన్ని తన చుట్టూ గదిపించాడు మహానుభావుడు. నేటికి ప్రపంచంలో ఇతరులను కూడా స్ఫూర్తి కలిగిస్తున్నారు రమణ మహర్షి యొక్క ఫిలాసఫీ. అలాంటి రమణ మహర్షి గుర్తొస్తారు అరుణాచలం తలంచుకోగానే. క్షేత్రానికి ఒక మహానుభావుడుకున్న లింక్ చూడండి. భద్రాచలం తలంచుకుంటే మరొక మహానుభావుడు గుర్తొస్తారు, ఎవరైనా? రామదాస్. చూసారా, అలా క్షేత్రానికి ఒక మహానుభావులకు మన సంస్కృతికి ఎలా అనుబంధం ఉంటుందో. రామదాస్ ఎంత గుర్తొస్తాడో తానీషా అంత గుర్తు రావాలండి మహానుభావుడు. ఆయన చారిత్రకంగా ఎంత చేశాడు, రాములు వారిని దర్శనం చేశాడు, రాములు వారికి ఆభరణాలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా వెతకండి మీరు ఇలాగే. కాళహస్తి అనగాను ఒక ఆయన గుర్తొస్తాడు, చెప్పండి. ధూర్జటి కన్నప్ప చారిత్రకంగా మన తెలుగు వాళ్ళం కవిత్వపరంగా చూడ ధూర్జటి అష్టదిగ్గజాల్లో ఒకడు మహానుభావుడు. అదేవిధంగా మనకి కేరళలో నారాయణ భట్టాత్రి గుర్తొస్తాడు గురువారిపని తలంచుకుంటే. నారాయణీయమన అద్భుతమైన గ్రంథం రచించాడు, 1000 శ్లోకాలు, అది ఒక చరిత్ర. పైగా మనం కొన్ని కొన్ని చెప్పాం, ఇలా వెతుకుతూ ఉంటే ప్రతిదానికి మనకు ఆలంబనలు కనబడుతూ ఉంటాయి. అందుకే భారతదేశంలో అలాంటి క్షేత్రాలు, అంత చరిత్ర, అంత సంస్కృతి ఉన్నందుకు మనం ప్రతి క్షణం గర్వించాలండి. ఒక్క మాట చెప్పవచ్చు, అంత సంస్కృతి నేపథ్యం, అన్ని యుగాల చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేదు. మన భారతదేశానికి ఉంది, మన క్షేత్రాలకు ఉంది, మన ఆలయాలకు ఉంది, మన సంస్కృతికి ఉంది. ఇది ముందు ప్రైడ్ మనందరికి కలగాలి. అటువంటి ఒక భవ్యమైన క్షేత్రం తిరుమల. దీని యొక్క చరిత్రను తిరగవేస్తే అద్భుతమైన కథలు కనబడతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తిరుమల అంశాలు నిజానికి చారిత్రకంగా చాలా పరిశోధనలు చేసి చెప్తున్నటువంటివి. పురాణ పరిశోధనలు చేసి చెప్పబోతున్న అంశాలని మనకున్న క్లుప్త సమయంలో ఎంత చెప్పుకోగలం అంత చెప్పుకుందాం. ప్రతి పురాణంలో తిరుమల ఎలా ఆవిర్భవించిందో కథ చెప్పారు. ఇప్పుడు సాధారణంగా వక్కుళమాత,
శ్రీనివాస కళ్యాణం కథ మనకు వ్యాప్తి. ఇది కొన్ని పురాణాల్లో ఉన్న మాట వాస్తవమే, కానీ అన్నమాచార్యులు మొదలైన వాళ్ళు ఎవరూ దీన్ని స్వీకరించలేదు. మనం పరిశీలిస్తే ఎక్కడ కీర్తనల్లో కూడా ప్రస్తావన కనబడదు మనకి. ఆ కాలం నాటి ఆళ్వారులు కూడా ఈ కథాకల్పన ఈ కథను పేర్కొనలేదు. మరి ఆకాశరాజు, పద్మావతి, వెంకటేశ్వరుడు రావడం, పుట్టలో దాక్కొనడం ఇదంతా కల్పిత కదా. కాదని నేను అన్నగానే అవును ఒప్పుకోలేము. ఇది కొంచెం చారిత్రకంగా పరిశీలించాలి, ఎందుకంటే ఎవరి భక్తిని మనం కాదను. కానీ అందులో చూస్తుంటే పరమేశ్వరుడు మామూలు మానవుల్లా ప్రవర్తించడం ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇందులో పురాణ కథని కొట్టిపారేయట్లేదు, అందులో సంకేతవాదాలు ఉన్నాయి, సజెస్టివ్గా సింబాలిక్గా కొన్ని చెప్పి ఉంచారు. అందులో ఉన్నటువంటి కొన్ని కథాకల్పనలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ మన ఆలయంలో ఆధారంగా తీసుకుంటాం, ఎందుకంటే సామాన్య జనులకు చాలా దగ్గరైపోయింది ఆ కథ. సామాన్యులకు దగ్గర చేయడం కోసమే పురాణాల్లో క్షేత్ర కథలు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని జరిగినవి, కొన్ని జరిగాయా లేదో మనం నిర్ధారించలేము. ఇప్పుడు నేను జరగలేదని చెప్పట్లేదు, కానీ పూర్తిగా జరిగిన ఆ శ్రీనివాస కళ్యాణ గాథను మనం ప్రస్తావించట్లేదు ఇక్కడ. అయితే లక్ష్మీదేవి క్రిందికి రావడం, తర్వాత పద్మావతిని చూసి స్వామి వలచడం, ఈ కథ ఉన్నదే. ఇది వల్లీ కళ్యాణంలో సుబ్రహ్మణ్య చరిత్రలో మనకు కనబడుతుంది. అదే ఇంచుమించు పోలికలతో కనబడతాయి. ఆ ఏనుగు వచ్చినప్పుడు బెదిరిపోవడం, పద్మావతి స్వామి వెళ్ళి రక్షించడం, ఇది అచ్చంగా వల్లీ కళ్యాణంలో సుబ్రహ్మణ్యుడి కూడా కనబడుతుంది. అంటే సుబ్రహ్మణ్య వల్లీ కళ్యాణానికి శ్రీనివాస పద్మావతి కళ్యాణం ఏదో అనుబంధం ఉన్నది, అది సంకేతిస్తున్నాడు ఇక్కడ. ఆకాశరాజు, పద్మావతి, నారాయణుడు అన్నప్పుడు అటు ఆకాశము, ఆకాశం నుంచి వస్తున్న శక్తితో వికసించిన పద్మము, వీటికి ఏదో అనుబంధాలు మనకు కనబడితే పేర్లను డీకోడ్ చేస్తే అది వేరే విషయం. కానీ తిరుమల క్షేత్రం ఎలా వచ్చిందన్న దానికి పురాణాలన్నింటిలో ఒక ప్రధానమైన కథ కనబడుతుంది. ఆ కథను పరిశీలిస్తే సృష్టి ఆది అందు, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరం ఇప్పుడు మనం ఉన్నది తెలుసు కదా చాలామందికి. ఈ వైవస్వత మన్వంతరంలో ఆది కృతయుగంలో, ఆదౌ కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే అని చెప్తున్నారు వెంకటేశ్వర క్షేత్రం గురించి. ఆది కృతయుగం, ఇప్పుడు మనం ఉన్నది 7వ మన్వంతరం 28వ మహాయుగంలో మనం ఉన్నాం. ఒక మహాయుగం అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం, కృత త్రేత ద్వాపర కలి కలిపితే ఒక మహాయుగం. అలాంటివి మొత్తం ఒక 71 అయితే ఒక మన్వంతరం, అలాంటి మన్వంతరాలు ఒక 14 అయితే ఒక కల్పం. ఇది తెలుస్తుంది కదా, ఆ లెక్క మన దగ్గర పక్కాగా ఉందండి స్పష్టంగా. అందుకే మన కల్పకాలం లెక్కలో ఎంతో శాస్త్రీయత ఉందని ఈ మధ్య జెన్ స్మిత్ అనేటువంటి ఒక ఆయన భారతీయుల కల్పగణన గురించి అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఇదొక్కటే శాస్త్రీయమని. సరే, మొత్తానికి ఈ కల్పం వైవస్వత మన్వంతరం, శ్వేతవరాహ కల్పం మనకు నడుస్తుంది. దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు, అదొక ప్రత్యేకం. ఈ శ్వేతవరాహ కల్పంలో ఆది కృతయుగం అంట మళ్ళీ, అంటే ఇప్పుడు మొన్న జరిగిన కృతయుగం కాదుట, ఆది కృతయుగం. చెప్పాం కదా 28 మహాయుగాలు అయిపోయాయి అంటే మొట్టమొదటి కృతయుగం నాటి కథ ఇప్పుడు చెప్పుకుంటున్నది. అది కల్పానికి ఆది. కల్పాది యందు నారాయణుని సంకల్పం చేత బ్రహ్మదేవుడు నాభీకమలం నుంచి ఉద్భవించి సృష్టి రచనకు సిద్ధమయ్యాడు. మొట్టమొదటిగా నారాయణ యొక్క అనుగ్రహంతో మానస సృష్టి జరిగింది. అంటే మనస్సును సంకల్పం మాత్రం చేత దివ్యమూర్తుల్ని సృజించాడు ఆయన. అలా సృజింపబడ్డవారు వశిష్ట, అంగిర, పులహ, పులస్త్య, క్రతు ఇత్యాది మహాత్ములు, మహర్షులు, అలాగే దక్ష మొదలైనటువంటి దక్ష కర్దమ మొదలైన ప్రజాపతులు వీళ్ళు సృష్టింపబడ్డారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటూ ఉంటుంది కదా, అలాగే సృష్టికర్తకు కూడా మనువులు, ప్రజాపతులు, ఋషులు అని ప్రధానంగా 3 భాగాలు ఉంటారు. అందులో ఈ ప్రజాపతులు, మహర్షులు, మనువులు చెప్పుకోవాలి. ఇందులో మహర్షులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, దాని తర్వాత మనువుల్లో మొట్టమొదటి మనువు వచ్చాడు, ఆయన పేరు స్వాయంభువ మనువు అని చెప్తారు. ఆయన భార్య పేరు శతరూప. ఈ స్వయంభవ మనువు, శతరూప కలిసి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారట. ఏమిటి ఆజ్ఞ అని, భూమి యందు రకరకాల జాతుల్ని విస్తరింపజేయవలసిన బాధ్యత మీకు అప్పచెప్తున్నాను, దానికి గాను ముందుగా మీరు తపస్సు చేయండి అని. బ్రహ్మగారు అందరికి ఒక టెక్నిక్ చెప్పారండి, ఏదైనా చేసే ముందు తపస్సు చేయండి, తపస్సు చేసి చేయండి. ఎందుకంటే నేను కూడా సృష్టి ఆరంభంలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ జలములు తప తప అని శబ్దం చేశాయి. మనమైతే ఏది నీరు తపతపలాడుతుంది అనుకుంటాం, కానీ బ్రహ్మగారు ఏమనుకున్నారంటే అందులోంచి ఒక సజెషన్ తీసుకున్నారట, తప తప, తపస్సు చేయి, తపస్సు చేయి. తపస్సు చేస్తేనే బుద్ధికి ఒక ఏకాగ్రత, ఒక స్పష్టత, ఒక శక్తి వస్తుంది, ఆ శక్తితో నీ కర్తవ్యం చేయి. అందుకే ముందు తపస్సు తర్వాత కర్మ, అందుకు మీరు తపస్సు చేయండి అని శతరూప స్వయంభవ మనవులకు ఆజ్ఞాపించాడు. కొంతకాలం తపస్సు చేశాడు స్వయంభవ మనువు. ఆ తపస్సుతో ఒక పరిపూర్ణతను పొంది మళ్ళీ వచ్చాట బ్రహ్మ దగ్గరికి. నీ అనుగ్రహం వల్ల తపశ్శక్తి పొందాను, ఇప్పుడు నువ్వు వేది చెప్తే అది చేస్తాను, నువ్వు నన్ను
రకరకాల జీవుల్ని విస్తరింపజేయమని అడిగావు, ఎక్కడ చెయ్యాలి అంటే భూమి ఎందు చెయ్యు అన్నాడు. భూమి ఎక్కడుంది అని అడిగాడు. అప్పటికే చతుర్దశ భువనాలు ఏర్పాటు చేసేట బ్రహ్మగారు అక్కడ ఉంటుంది చూసుకో అన్నాడు. వెళ్ళి చూశాడు, భూమి లేదు. తిన్నగొచ్చాడు, అయ్యో నాకు భూమి కనబడలేదన్నాడు. అరే అక్కడే పెట్టాను, ఎక్కడ పోయిందా అని అనుకున్నట్ట బ్రహ్మగారు. అంటే బ్రహ్మగారికి కూడా తెలియకుండా ఒక ఆయన లాక్కుపోయాడు అక్కడి నుంచి. అప్పటికి ఇంకా భూమి ఎందు మానవ సృష్టి మొదలైనవి ఏమీ జరగలేదు. కానీ ఇదివరలో దేవతా సృష్టి, అసురు సృష్టి మొదలైనవన్నీ కూడా బ్రహ్మగారు చేశారు. అసురుల్లో ఒక ఆయన ఉన్నట్ట, వాడి పేరు హిరణ్యాక్షుడు. వాడు ఏం చేశారంటే భూమిని లాక్కుపోయేట. అంటే ప్రకృతిని ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇంకోలా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించే రాక్షస తెలివది. అందుకు భూమిని ఉన్న స్థితిలో కూడా పక్కకు తిప్పడం అన్నమాట. అది చేశాడు. అంటే దాని యొక్క రేడియస్ నుంచి దాన్ని పక్కకు తిప్పడం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పురాణ కథలు అప్పటి టెర్మినాలజీని మనం ఇప్పటి ప్రకారంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి టెర్మినాలజీ కొన్ని జనరేషన్స్ తర్వాత అర్థం కాకపోవచ్చు మనకి. ఇప్పుడు మొత్తానికి భూమికి ఎక్కడుందో అడ్రస్ తెలియలేదు ఎవరికి, బ్రహ్మకు కూడా. అందుకే అనుకున్నాం బ్రహ్మకు కూడా తెలియకుండా చేసేవాళ్ళు ఉన్నారని. బ్రహ్మగారికి కూడా తెలియలేదు భూమి ఎక్కడుందో. వెంటనే ఏం చేశాడు, ఆయనకు ఒక్క టెక్నిక్ మాత్రం తెలుసండి, తనకు చేత కాకపోతే నారాయణ అనడం, అది తెలుసు. అంతే, నిజానికి ఇప్పుడు మనకు చేతనైంది కూడా ఆయన ఇచ్చిందే. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఫలితం భగవంతుడు ఇస్తాడు కానీ ప్రయత్నం మనం చెయ్యాలి కదండి. అందుకు ఫలితానికి అదృష్టం ఉండాలి, ప్రయత్నానికి దానికి అదృష్టం ఉండాలి. ప్రయత్నం చేసే శక్తి కూడా భగవంతుడే. అందుకే సంకల్పం మొదలుకుని ఫలం వరకు భగవంతుడి అనుగ్రహం లేనిది ఏదీ జరగదు. మొత్తానికి బ్రహ్మగారు ఎప్పుడైతే తన బుద్ధికి అందలేదో వెంటనే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నట్ట నారాయణమూర్తిని. ధ్యానం చేసేటప్పుడు ప్రక్రియ ఏంటంటే ఉచ్ఛ్వాస ఒకసారి తీసి కుంభకంలో దాన్ని నిలిపి తిరిగి, అంటే పూరక కుంభక రేచక, తిరిగి ఊపిరిని విడిచిపెట్టాలి. అలా ఒక్కసారి నారాయణ నామంతో శ్వాస చేసి భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి ఆ శ్వాసను కుంభకం నిలిపెట్ట. అది యోగ ప్రక్రియ, ధ్యానం అలా చేయాలి. చేసి మళ్ళీ నిశ్వాస అలా విడిచిపెట్టాడు. ఆయన నిశ్వాస విడిచిపెడుతున్నప్పుడు ఆ నాసికా రంధ్రంలోంచి ఒక తేజోమూర్తి వచ్చేట బయటికి. ఎంతున్నాడయ్యా అంటే చాలా అల్ప ప్రమాణంలో ఉంది ఆ తేజోమూర్తి. ఒక బొట్టన వేలు ఎంత అంగుష్టమాత్ర పురుష అన్నట్లుగా బొట్టన వేలు ఎంత ప్రమాణంలో బ్రహ్మదేవుని యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చి అక్కడ నిలబడింది అది. వెంటనే అప్పుడు సృష్టింపబడ్డ లోకములు ఏమిటంటే జనోలోక, తపోలోక, సత్యలోకం ఎలాగో ఉంది బ్రహ్మగారి లోకం. ఈ మూడు లోకాల్లో ఉన్న మహాత్ములు, దివ్యులు, సిద్ధపురుషులు వాళ్ళు వచ్చి ఆ తేజోమూర్తిని నమస్కరిస్తున్నారు. అందరూ తలలు వంచి చూస్తున్నట్టు ఏమంటున్నాడైనా. చూడ్డానికి బొట్టన వేలు అంటున్నాడు కానీ చక్కగా బంగారు రంగుతో మెరిసిపోతున్నాడు. అందరూ చూస్తూ ఉండగా పెరిగాడు ఒక్కసారి. అంతవరకు ఇలా తలలు వంచి చూసిన వాళ్ళు మెడలు విరిచేలా చూస్తున్నారు, అంత పెరిగిపోయాడు ఒక్కసారి చూస్తూ ఉండగానే. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే వరాహమూర్తిగా దర్శనమిచ్చాడు. పైగా ఒకవైపు బంగారు మిసిమికాంతులు, తెలుపు కాంతులతో తేటగా ఉన్నాడైన. అందుకే శ్వేత వరాహమూర్తి. ఆయనకి యజ్ఞవరాహమూర్తి అని మరొక పేరు. ఆ యజ్ఞస్వరూపం ఎలా ఉన్నదంటే ఆ స్వామి మొత్తం చతుర్భుజములతో ప్రకాశిస్తున్నాడు. ఈ చతుర్భుజములు కూడా చతుర్వేదములకు సంకేతంట. ఇక ఆయన యొక్క వరాహమూర్తి యొక్క ముట్టె ఉంటుంది, అంటే రెండు భాగాలుగా ఉన్న నోరు. ఆ ముట్టె భాగం ఏమిటాయి అంటే సృక్స్రువాలు ముట్టె భాగాలట. యజ్ఞస్వరూపం మొత్తం ఎంబాడిమెంట్ ఆఫ్ యజ్ఞ ఆయన. అది తెలుసుకోవాల్సింది, భగవంతుడు ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క తత్వానికి సంకేతం, వరాహమూర్తి యజ్ఞానికి సంకేతం. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. దానికి తోడు ఆయన రోమములు ఏమిటయ్యా, దర్భలు అని చెప్తున్నాడు. ఆ నాలిక బయటకు వస్తుందట, అది యజ్ఞాగ్ని. అలాగే నేత్రములు, తర్వాత కర్ణములు ఉన్నాయి, అవి యజ్ఞమయందు వాడబడుతున్నటువంటి చమస, పురోడాష మొదలైనటువంటి పాత్రలు, వివిధములైన యజ్ఞ పాత్రలే ఆయనకు నేత్రములుగా, దాని తర్వాత దివ్యమైనటువంటి చెవులుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇలా మొత్తం ఆయన శరీరం ఏంటంటే అది యజ్ఞమయం తను అన్నారు ఇక్కడ. యజ్ఞమయమైన తనువు, యజ్ఞమయ స్వరూపుడు ఆయన. అందుకే వరాహస్వామిని ధ్యానిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క అవతార ధ్యానం ఒక్కొక్క ప్రయోజనం, పైగా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క అద్భుతమైన తత్వాన్ని చెప్తుంది. కనుక వరాహతత్వం దేన్ని తెలియజేస్తుంది, యజ్ఞాన్ని తెలియజేస్తుంది. యజ్ఞస్వరూప యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ. వరసగా యజ్ఞనామాలు మనకు కనబడుతున్న విష్ణు శాస్త్రంలో దీనికి శంకర భగవత్పాదులు వారు భాష్యం రాసేటప్పుడు యజ్ఞాంగో అన్నప్పుడు మొత్తం విష్ణు పురాణంలో వర్ణించిన వరాహమూర్తి వర్ణనంతా రాశారండి అక్కడ శంకరులు. అంటే అర్థం యజ్ఞము యొక్క ఎంబాడిమెంట్ వరాహస్వామి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. ఆయన గర్గర ధ్వని చేస్తున్నట్ట. అంటే వరాహము యొక్క ధ్వనికి సంస్కృతంలో గర్గర ధ్వని అంటారు.
దేన్ని ఏ ధ్వని అంటారో కూడా తెలియాలి కదా. ఆ గుర్ఘర ధ్వని చేస్తున్నట్ట వరాహస్వామి. ఆ చేస్తూ ఉండగా దేవతలు నమస్కరిస్తున్నారు. జితం జితంతే జిత యజ్ఞ భావన భాగవతంలో నమస్కరిస్తున్నారు. ఓ యజ్ఞ భావన అంటే యజ్ఞరూప నీకు జయము జయము అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేయాలో చెప్పాలా వీళ్ళకి. ఒక్కసారిగా ఆ సమయంలో కేవలం జలమయమైన స్థితి ఉందిట. ఆ జలమయమైన స్థితిలో భూమి ఎక్కడుందో కనబడలేదు. తిన్నగా వరాహస్వామి దూకెట్ట నీటిలోకి. ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. అంటే భూమిని ఉద్ధరించడం కాదు కదా, ట్రేస్ చేయడం కూడా చేతకాలేదు బ్రహ్మగారికి. చూడండి ఇక్కడ అది ఎక్కడుందో ఐడెంటిఫై చేయలేకపోయాడు. వరాహస్వామికి మాత్రమే తెలిసింది అది ఎక్కడుందో అని. తిన్నగా అటు వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉండగా ఆ భూమిని ఉద్ధరించడానికి వెళుతున్న మూర్తిని అందరూ నమస్కరిస్తున్నారు. ఆ వెళ్ళిన వాడు మరి వీళ్ళకి ఎవరికీ కనబడలేదు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో అని చూస్తున్నారు. ఇప్పుడు ఈ లోపల ఒక వింత జరిగింది. ఆ భూమిని తీసుకుపోయి దాచిన వాడు హిరణ్యాక్షుడు. దాచి కొందరు రాక్షసుల్ని అక్కడ కాపలా పెట్టేట పెట్టి తాను బయలుదేరాడు. ఎందుకంటే యుద్ధం చేయాలని బయలుదేరేట. ఎందుకంటే వాడికి రెస్ట్లెస్గా ఉన్నాడు. కొందరు ప్రవృత్తులు ఏమిటంటే కామ్గా ఉంటే తోచదండి, వీడిని గిల్లా వాడిని గిల్లా వాడేదో అంటే. వీడు నాలుగని యుద్ధం చేస్తే అది సరదా. తమోగుణ ఆనందం ఒకటి, రజోగుణ ఆనందం ఒకటి, రెండు ప్లెజర్స్ ఉంటాయటండి. తమోగుణం ప్లెజర్ ఎలా ఉంటుందంటే బాగా తిని పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, అది తమోగుణం ప్లెజర్. కొందరు అంటుంటారు నిద్రలో ఉన్న హాయ్ ఎందులో ఉందండి అని, ఇవి తమోగుణం. కొందరు అసలు ప్రవచనానికి కావాల్సి వస్తారట, ఎందుకంటే అక్కడ కునుకుపాటు భలే వస్తుందని. అక్కడ చక్కగా చూసుకుని నిద్ర, తమోగుణంలో ఉన్న ప్లెజర్ అండి. ఒక ఆయన అన్నాడు మీ ప్రవచనం చెప్తున్నా ఎంతో హాయిగా ఉందండి అని. వాళ్ళు ఆవిడ చెప్పింది ఉట్టినేనండి, ఇంటి దగ్గర పట్టని నిద్ర పడుతుంది అందుకలా అన్నాడని. పోనీ అదేనా కల్పించినందుకు సంతోషం. ఇది తమోగుణం ప్లెజర్ అండి. కొందరు బద్ధకం, ఒళ్ళు విరుచుకోవడం ఇవన్నీ ఉంటాయి తమోగుణం వల్ల వచ్చే ప్లెజర్. అది ఓకే. రజోగుణం వల్ల వచ్చే ప్లెజర్ ఏంటంటే వాడు శాంతిగా ఉండడు, ఇంకోటి శాంతిగా ఉండనివ్వడు. నిరంతరం వీడి మీద విసుక్కోవడం, వాడి మీద విసుక్కోవడం, అది కావాలని ఆభ. దానికోసం ఏదైనా చేయడానికి తెగించడం, దాని నుంచి ఒక ఆనందాన్ని అనుభవించడం, ఇదంతా రజోగుణం ఆనందం. సాత్విక ఆనందం ఎలా ఉంటుందంటే ధర్మము, సత్యము, త్యాగము, దానము, జ్ఞానము, యోగము, వీటి వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించడం సాత్విక ఆనందం. వాళ్ళ వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళ ఆనందాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది తెలుసుకోండి. కోరికలు తీర్చుకోవడం ఆనందం రాజసానందం, మత్తు నిద్ర మొదలైన తామసానందములు, ఇందాక చెప్పిన యోగ జ్ఞాన ధర్మాదులతో పొందే ఆనందం సాత్విక ఆనందం. కనుకనే మనకి ఏవి ఏవి ఆనందాలు అనిపిస్తున్నాయో తెలిస్తే మనం ఏ గుణంతో ఎక్కువ ఉన్నామో తెలుస్తుంది. మూడు ఉంటూ ఉంటాయండి. ఆ మాటకు వస్తే చెప్పేవాడికి మాత్రం నిద్రపోతే సుఖం లేదా, కానీ ఎప్పుడు నిద్రపోవాలో తెలియాలంతే. కనుక ఉంటూ ఉంటాయి ఇవన్నీ. ఎంత చక్కటి విషయాలు చూడండి. మందులు సాత్విక ఆనందం మనం పెంచుకుంటూ పోతూ ఉంటే మనం ఎలివేట్ అవుతాం. పుట్టినప్పుడు అందరం మానవులమే, కానీ మన డివినిటీకి ఎలివేషన్ కావాలంటే సాత్వికం పెంచుకుంటూ వెళుతూ ఉండాలి. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో స్వామి. సత్వగుణం వల్లనే భగవద్జ్ఞానం వస్తుంది. అందుకే సత్వగుణ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ సత్వగుణం కలిగి ఉండడం కారణంగానే ఇక్కడికి ఈరోజు ఇంతమంది వచ్చారు. ఇక్కడ రావడం వరకు సత్వగుణం ఉంటే పర్వాలేదు, కానీ వచ్చే కూడా అదే ఉంటే బాగుంటుంది. సరే, మొత్తానికి వీడు హిరణ్యాక్షుడికి ఏంటంటే వాడికి తీరిగ్గా ఉంటే తోచలేదుట, ఎవడితో నేను యుద్ధం చేయాలని బయలుదేరాడు. అప్పుడు చూశాడు ఎవడు గట్టిగా ఉన్నాడు వాడితో యుద్ధం చేయాలి. అంతేకాని తనకంటే ఎవడో మూడు నెలలు సాము చేసి మూలన ముసలం మీదకి వెళ్ళాడు అన్నట్టుగా. ఎవడి మీదకి వెళ్తే ఏం లాభం అండి? అందుకు అప్పుడున్న వాళ్ళ డామినేటింగ్ ఎవరో ఆలోచించాడు. ఇప్పుడున్నది వాటర్, జలానికి ఎక్కువ ప్రాధాన్యం. మొత్తం వ్యాపించిపోయింది, ఏకార్ణవమై జలం వ్యాపించింది. కనుక వరుణుడి మీదకి యుద్ధానికి వెళదాం అనుకున్నట్ట. వరుణుడు జలాధిపతి కదా, ఆయనకు రాజధాని నగరం కూడా ఉంది విభావరి, అతని రాజధాని నగరం. ఆ వరుణుడు విభావరి దగ్గరికి వెళ్ళి వరుణుడిని పిలిచాట రా యుద్ధానికని. ముందే ఆయన యుద్ధం చేసి ఓడిపోయే కంటే ముందే సరెండర్ అయిపోవడం బెటర్ అనుకున్నాడు. నాతో ఎందుకు పెట్టుకుంటావయ్యా, నేను ఓడిపోయాను అనుకో, కానీ నాతో యుద్ధం చేస్తే నీకు లాభం లేదు, నాకంటే గట్టివాడు కూడా ఉన్నాడు అన్నట్ట. ఎవడంటే ప్రళయకాలంలో నేను ఏకారణమే జలమై ఉంటాను, అలాంటి నా మీద మర్రాకు మీద తేలుతూ ఉంటాడు ఆయన మహానుభావుడు వటపత్రశాయి నారాయణుడు. ఆ తర్వాత ఆయన ఆదిశేషుడు పర్యంకంపై కూడా గోచరిస్తాడు. అందుకే నార అయన నారాయణ, జలాన్ని ఆశ్రయించేసుకుని ఉంటాడు కనుక నారాయణుడు. ఒక్కసారి ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళు, అప్పుడు నీకు శోభ. ఆయన ఓడిస్తే చాలా గొప్ప అనగానే ఎక్కడుంటాడు అన్నాడు. అది కూడా నేనే చెప్పాలా, నువ్వు వెతుక్కో అన్నట్ట. బయలుదేరాడు ఇంకా హిరణ్యాక్షుడు. ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నట్ట. భగవంతుడు ఏంటంటే తను వెతుక్కునే వాళ్ళని తను పిలుచుకుంటాడండి, అంత దయామయుడు. ఊరుకుంటాడా వెతుకుతున్నట్ట ఎక్కడున్నాడా అని. వెర్రివాడు ఆయన ఒక దగ్గర కూర్చుంటాడా, ఒకలా ఉంటాడా, ఎలా ఉంటాడో అడిగి తెలియదు. తన కోసం వెతుక్కునే వాడిని పిలుచుకుంటాట. ఆ పిలుపు ఎలా పిలుస్తాడు, గురువు రూపంలో పిలుస్తాట. అందుకే దైవం మానుష రూపేణ అనే మాటకు అర్థం అదండి.
భగవంతుని కోసం మనం తపిస్తే భగవంతుడు ఏదో గురు రూపంలో ఆయన వస్తాడు. ఇప్పుడు ఆ యాంగిల్లో చూడండి, మొత్తానికి ఈయన వద్దకు వచ్చేట గురువుగారు ఎవరయ్యట, నారదులు వారు. ఏంటి ఎటు బయలుదేరావన్నాడు, విష్ణువు ఎక్కడున్నాడో వెతుకుతున్నానని. వెళ్ళిన ఆయన, నువ్వు ఆయన కోసం వెతుకుతున్నావు, ఆయనేమో నువ్వు దాచిపెట్టిన భూమిని ఎత్తుకుపోతున్నాడు చూసుకో అన్నట్ట. అరే నేను ఇటొచ్చాను అటొచ్చాడు ఆయన అని వెంటనే వెళ్ళేట అక్కడ తిన్నగా. వెళ్ళేటప్పటికి అప్పుడే ఆయన ఆ భూమి చుట్టూ ఉన్న రాక్షసుల్ని ఒక విధులింపుతో సంహరించి కోరల మీద భూమిని పెట్టుకుని తెస్తున్నాడు జాగ్రత్తగా. ఈయన విష్ణువు నేను ఇంకోలా ఉంటాడనుకున్నానే అని, నువ్వు ఎలా ఉంటావు అనుకుంటాడో అలా కాకుండా మరోలా రావడమే ఆయన గొప్పతనం. నువ్వెవడికి ఆయన ఇలాగే ఉంటాడు కన్ఫైన్ చేయడానికి, ఆయన ఎలాగైనా వస్తాడు ఆయనకి. అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమే ఆత్మ మహాధృతి, అనిర్దేశ్యవపు ఇలా ఉంటాడని ఫిక్స్ చేయలేవు ఆయనకి, ఆయన ఎలాగైనా వస్తాడు. కనుకనే గుర్తించాలి. మొత్తానికి అనుకున్నాడు వీడ విష్ణు అంటే ఇలా వచ్చాడేమిటి వరాహముఖంతో, ఓహో ఆయన మాయావిలే ఏ వేషమైనా వేస్తాడు, ఏమే నేను విష్ణువే ఇంత యుద్ధం చేయాలని, ఆగు ఆగను యుద్ధానికి వచ్చేట, నువ్వు కాసేపు ఆగన్నాడు కొంచెం ప్రశాంతంగా. ఎందుకంటే ఈ భూదేవి భయపడుతుంది పాపం, ఈవిని పెట్టి నువ్వు నేను యుద్ధం చేద్దామని జాగ్రత్తగా తీసుకొచ్చి దాని కక్షలో దాన్ని పెట్టేట, పెట్టి ఇంకా యుద్ధం మొదలుపెట్టాడండి అతడితో. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తుంటే వాటన్నిటికీ సమాధానం చెప్తున్నాడు వరాహస్వామి. చిట్ట చివరికి ఆ వరాహస్వామి ఆ హిరణ్యాక్షుడు గూబ మీద కొట్టేట అక్కడ. కర్ణమూలే హన్ అని వర్ణించింది భాగవతం, గూబ కర్ణమూలం గూబ గుయ్యమనిపించాడంటాడు తెలుగులో. అలా కొట్టేట అక్కడ సరే, కొట్టగానే మొత్తం ముఖరంధ్రాల్లోంచి నెత్తురు కొక్కుని మరణించాడు హిరణ్యాక్షుడు. వెంటనే దేవతలందరూ వరాహస్వామిపై దివ్యమైన కుసుమృష్టి కురిపించారు, ఇది వివరిస్తున్నారు. అది వరాహమూర్తి. ఈ వరాహమూర్తి పేరు గోవిందుడు, ఇది తెలుసుకోవాల్సింది. గోవింద అంటే వరాహమూర్తి అని ఒక అర్థం. గోవింద శబ్దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి, అది సామాన్యం కాదు, ఆ నామమే అంత శక్తివంతమైనది. అందుకే సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ట ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాకాశం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటారు ఆదిశంకర భగవత్పాదుల వారికి. ఆయనకి ఎంత ఇష్టమో ఆ గోవింద శబ్దం, ఏదో ఉందండి గోవింద శబ్దం, ఎంత శక్తివంతమైన నామం ఇది. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, నిరంతరం గోవిందనామం చేస్తూ ఉంటే అదే పుణ్యస్నానం అదే జపం. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, ఎన్ని నామాలు ఉంటూ ఉంటాయి, అదే ఇష్టం ఆ శంకరుల వారికి. అంత రమ్యమైన నామం గోవింద. ఎందుకంటే దీనికున్న అర్థాలు సామాన్యం కాదు. వేదపరంగా గోవులు అంటే కిరణములు, ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. గోవులు అంటే కిరణములు, గోవులు అనగా ధేనువులు ఆవులు మనం చెప్పుకునేవి, అలాగే గోవులు అంటే వేదవాక్యములు. గోవులు అనగా ఇంద్రియాలు ప్రాణాలు, గోవు అనగా భూమి. ఇప్పటికి ఎన్ని అర్థాలు చెప్పాం నాకు తెలిసి 5 చాలా గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు గోవులు అనగా ముందు చెప్పుకున్నవి అంటే కిరణములుట, అందుకే గోవిందుడు అంటే ఎవరయ్య అంటే సూర్యనారాయణుడు అని చెప్పారండి. ఎందుకంటే గోవుల్ని మంద తోలుతూ ఉంటే తోలేవాడు వెనక్కి కనబడతాడు మనకి, అలా కిరణాలు ఆవుల మందలాగున్నాయట సూర్యనారాయణుడు విష్ణువై ఉన్నట్టు ఇక్కడ. కనుక కిరణాలనే గోవుల్ని భూమి మీదకు తోలుతున్నాడు ఆయన, ఎంత అద్భుతమైన భావం. ఇది యజుర్వేదంలో మంత్రవర్ణన ఉందండి దీనికి. ఎందుకంటే ఆవుల పాడి మనం పొంది శక్తిని పొందుతాం, కిరణాల నుంచి కూడా అలా శక్తిని పొందుతుంటాం అంట, కిరణాల నుంచి అన్నం పొందుతూ ఉంటాం. అది కిరణాలను గోవులతో పోల్చారంటే ఎంత అద్భుతమైన విషయం. ఇది గోభీ రశ్మిభి అనే వేదవచనమే మనకు కనబడుతున్నది. అందుకు కిరణాలనే గోవుల్ని నడుపుతున్న సూర్య నారాయణుడే గోవిందుడు. ఇప్పుడు రేపటి నుండి సూర్యుని చూడగానే మన దృష్టి మారిపోవాలి. గోవింద అంటే సూర్యమండలంలో ఉన్న పరంజ్యోతి, గాయత్రి మంత్రవేద్యుడైన సాక్షాత్ పరమాత్మ, సూర్యమండల జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ, ఇది ఒక అర్థం. అలా గోవులు అనగా వేదవాక్యములు, వేదాంతవాక్యములు. ఆ వేదవాక్యములు ఆవుల మందల్లాగుంటూ ఉంటే వాటిని నడుపుతూ ప్రణవరూపుడై నారాయణుడు తన నుంచి సమస్త వేదముల్ని వెలికి తీసి ఆ వేదముల ద్వారా ధర్మాన్ని రక్షిస్తున్నాడు గనక వేదవాక్యములనే గోవుల మందలకు రక్షకుడు గనక స్వామి గోవిందుడు. రెండవ అర్థం చెప్పుకున్నాం. అలాగే గోవులు అనగా ప్రాణములు ఇంద్రియములు అని చెప్పుకున్నాం. మనకి ఆవుల మందల్లా ఉన్నాయి శరీరం అంతా, ఈ మందలంతటిని నడుపుతూ లోపల కూడా ఉన్నట్ట. మంద కనబడుతోంది కానీ మందకు పాలకుడు కనబడ్డు. పాలకుడు లేకపోతే మంద తయారవుతుందండి. గోవులు తమంత తమ డిసిప్లిన్గా వచ్చి ఒక పద్ధతులు పెడతాయా, వాటిని అలా నడిపేవాడు కూడా ఉండాలి. అలా గోవుల్ని చూస్తూ గోపాలకుడిని ఎలా మర్చిపోతున్నామో, మనం ఇంద్రియాలను చూస్తూ లోపల పాలకుడిని మర్చిపోతున్నాం. గోవుల్ని చూడడం కాదయ్యా గోవిందుడిని చూసుకో అని చెప్పాడు ఇక్కడ.
మంద కనబడిందంటే పాలకుడున్నాన్ని ఎలా నువ్వు వెశ్యం చేసుకుంటావో అదేవిధంగా మన ఇంద్రియాలు కనబడుతున్నాయంటే లోపల నడిపే పరమాత్మకుడున్నాడని తెలుసుకోవాలి. ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ భగవద్గీతలో చెప్తున్నాడు స్వామి. కానీ గోవులు అనగా మన ప్రాణాలు ఇంద్రియాలు, వీటిని నడుపుతూ మన హృదయంలో ఉన్న పరమాత్మయే గోవిందుడు. ఇప్పుడు రెండవ మూడు అర్థాలు చెప్పాం, ఇక నాలుగవ అర్థం ఏం చెప్పుకున్నాం? ఆవులు, ఆవుల్ని కాపాడడానికి అవతరించారండి స్వామి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే భారతదేశపు గోవులే గోవులు అని చెప్పాలంటే అదే 2 గంటలు పడుతుంది. ఎందుకు మొత్తానికి ఆ గోవులు రక్షింపబడితేనే మనం రక్షింపబడతాం. ఒక్క ఆవు సమస్త దేవతాత్మకము అని చెప్తున్నారు. అయితే భారతదేశంలోనే ఎందుకు అలా పెట్టారండి అంటే, భారతదేశంలో తప్ప అలాంటి గోవు భూమి మీద ఎక్కడా దొరకదు. భారతదేశం ఆసేతి సీతాచలం అలాంటి గోవులు దొరుకుతాయి. మూపురుము గంగడోలు కలిగినటువంటి గోవులే దివ్యశక్తి కలిగిన గోవులు. ఎందుకయ్యే వాటికి పేరు చెప్పారు అది ఒక్కసారి ఆలోచిద్దాం. వేదం చెప్తోంది సూర్యకిరణాల్లో డిఫరెంట్ రేస్ వస్తాయట. మనకు తెలిసి ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ చెప్తాం. ఇందులో ఒక రకమైన శక్తి కలిగిన కిరణాల పేరు గోవు. అన్ని కిరణాలని గోవులు అనట. ఏ కిరణాల నుంచి దేవతాశక్తి భూమి మీదకి వస్తుంటుందో వాటికి గోరూప కిరణములు అంటారు. దాన్ని పొందగలిగే శక్తి రెండింటికే ఉందిటండి. ఇది అద్భుతమైన వివరణ వేదం ప్రకారం, వేదిక్ నాలెడ్జ్. ఆ గోరూపమైన శక్తిని పొందగలిగేవి కొన్ని ఉన్నాయట అన్నిలో. మనక మానవులు అవి పొందలేరు, పశుపక్షులు కొన్ని పొందలేవు. సూర్యకిరణాలు అన్నీ ఒకలాగా దిగుతున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శక్తిని పొందుతుంది సృష్టి యందు. ఈ రీసెర్చ్ ఇంకా చేయాలి పాశ్చాత్యులు. అది అద్భుతం. చెట్లు కొన్ని రకాలుగా పొందుతాయట, రాళ్ళు కొన్ని రకంగా పొందుతాయి, మానవులు కొన్ని రకాలుగా పొందుతారు. సూర్యకిరణ శక్తి అందరం పొందుతున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొందుతూ ఉంటారు. కానీ సూర్యుడిలో ఉన్న గోరూప శక్తి పొందగలిగేవి రెండే, ఒకటి భూదేవి ఇంకోటి ఆవు అండి. ఈ రెండే, అందుకే వా రెండిటికీ గోవుని పేరున్నది. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు మీరు పురాణాలు వెతికితే భూమి నారాయణ్ణి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆవు రూపంలో వెళ్ళిందని వర్ణిస్తారు. భూమికి ఆవుకి అంత చక్కగా చూపిస్తారు. కంచి పరమాచార్యులు అయితే జననీ పృథివీ కామధుగాస్తే జనకో దేవ సకల దయాళు అని వర్ణించారు. ఇక్కడ ఆవు మనకు పాడి ఇస్తుంది ఎలాగో, భూమి మనకు పంటనిస్తుంది అలాగని భూమిని ఆవుని పోల్చి చూపించారండి ఇక్కడ. అందుకే భారతీయులు అమ్మ తరువాతి స్థానం ఆవుకి ఇస్తారండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4 గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని ఇల్లు ఏగా అనద్దు దయచేసి. ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మన సంస్కృతికి మూలం అది. ఒకటి అమ్మ, కన్నతల్లి, జగన్మాత. 2వది ఆవు. 3వది కుటుంబం, మనం, మన పరంపర. 4వది భగవంతుడు. ఈ 4 గుర్తుపెట్టుకుంటే మన బ్రతుకు బాగుంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇలాగ అమ్మతో మొదలయ్యే భాష ఒక్క తెలుగు భాష మాత్రమే, అది మన భాగ్యం. నమస్కారం. ఇటువంటి దివ్య భాషలో పుట్టినందుకు ఆనందిస్తూ మొత్తానికి గోవు అనగా ఇప్పుడు ఇన్ని అర్థాలు తెలుసుకోవాలి. ఇన్నిటికీ రక్షకుడు ఎవరు? నారాయణుడే. కనుక ఇప్పుడు 5వ అర్థం ఏం చెప్పుకున్నాం? గోవు అంటే భూమి ఇది అన్నమాట. ఇప్పుడు ఆ భూమి ఎక్కడుందో తెలుసుకున్నాడు. తెలుసుకుని బ్రహ్మ అక్కడుందని చెప్పలేదు, రక్షించాడు. కనుక గోవైన భూమిని రక్షించాడు కనుక గోవిందుడు. అది మొట్టమొదటి చేసిన పని అది. ఆ తర్వాత వేదములు మొదలని తీసుకొచ్చాడు కనుక గోవిందుడు. మళ్ళీ ఆ గోరూప శక్తి వేదముల్లో ఉంటుందిటండి. అందుకే వేదనాదం ఎక్కడ మోగుతుందో అక్కడ హై ఎనర్జీ ఎందుకు ఉంటుందంటే ఆ వేదనాదంలో ఆ సూర్యకిరణాల యొక్క గోరూప శక్తి ఉంటుందట. అది అద్భుతమైన పరిశోధనాంశం. అందుకే మనకి ఇవన్నీ కలిపి మనల్ని రక్షిస్తున్నాయని నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు భూమి గోవు గనక దాన్ని తెలుసుకుని రక్షించాడు గనక అప్పుడు ఆ వరాహస్వామిని అందరూ గోవింద అని పిలిచారు. మొట్టమొదట గోవిందనామం యజ్ఞవరాహస్వామికి వచ్చింది. నారాయణుడు చూపించిన మొదటి స్వరూపం వరాహమూర్తి. ఇది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విరాట్మూర్తి, దాని తర్వాత వరాహమూర్తి. ఆయన ఉద్ధరించగా భూమి వచ్చి నిలబడింది గనక అది ఆది ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పంని పేరు వచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అయితే ఇందులో ఒక సింబాలిజం మనం పరిశీలిద్దాం. స్వామి ఎందుకు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు అంటే భూమి క్షేమంగా ఉండాలి అంటే యజ్ఞం వల్లనే క్షేమంగా ఉంటుందని చెప్పడానికి తన యజ్ఞమూర్తి ధరించాడు. ఇది ఉద్దేశం. అందుకే భూమి క్షేమంగా ఉండాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం వల్లనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వల్ల మొత్తం యూనివర్స్ బెనిఫిట్ పొందుతుంది, లేకపోతే వరల్డ్ అందా యూనివర్స్ ఎందుకు, వరల్డ్ బెనిఫిట్ పొందుతుంది. అది వాళ్ళ దేశం గొప్పతనం. మన దేశం గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి మంచిగా జరగాలంటే ఏం చేయాలని యుగాల క్రితం ఋషులు ఆలోచించి ఇచ్చిన నాలెడ్జ్ పేరు యజ్ఞం. ఇప్పుడు ఈ విషయం ఇక్కడున్న ఏ కొద్దిమంది సీరియస్గా తీసుకున్నా నేను చెప్పినందుకు భాగ్యవంతుడు నేను భావిస్తాను. దయచేసి దీన్ని ఒక రిలీజియన్ విషయంగా తీసుకోకండి. దయచేసి హిందువుల నాలెడ్జ్,
మొత్తం ప్రపంచం క్షేమంగా ఉంటే యజ్ఞం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఋషులు. ఇది అర్థం కావాలంటే కొంతకాలం పడుతుంది, కానీ అప్పటికి మనం చాలా కోల్పోతామని బాధతో ఇప్పుడు చెప్తూ ఉన్నాం. అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఎక్స్ప్లోయిటేషన్ అనేటటువంటి తీసుకొచ్చి సుఖపడదామని ఇప్పుడు చూస్తున్నాం. అలా కాకుండా అడ్మిరేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు మన వాళ్ళు. అంటే ఈ ప్రకృతి శక్తులు నియమించే దేవతల్ని ఆరాధన చేసి మన అనుగ్రహం పొందవచ్చని విధానం. దీన్ని బట్టి ప్రకృతిని హింసించకుండా ఎలా బాగుపడాలో మన వాళ్ళు చెప్పారండి. అది యజ్ఞం అనేది. యజ్ఞము ద్వారానే భూమి క్షేమంగా ఉంటుందని చెప్పడానికి యజ్ఞవరాహస్వామి రూపంతో భూమిని ఉద్ధరించాడు స్వామి. ఇప్పటి వరకు మనకి వరాహము గోవిందుడు ఒకటే దేశం. వరాహము అంటేనే చక్కగా ఎత్తి పట్టుకున్నవాడని అర్థం. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు ఈ వరాహం పేరు గోవిందుడు. ఇప్పుడు చెప్పిన కథ అంతా మీకు విష్ణు సహస్రనామాల్లో దర్శించవచ్చు. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర వేధాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత. ఈ నామాలంతా వరాహ కథని చెప్తాయి. ఎలా చెప్తాయి చూడండి. మరా మహావరాహ ఆయనే గోవింద. ఇందాకే అర్థం చెప్పుకున్నాం. సుషేణ సేనలు అంటే శక్తులు. సుషేణ అంటే మంచి శక్తులతో వచ్చేట ఆయన. సుషేణ కనకాంగది. కనకాంగది అనే మాటలో ఆయన నుంచి బంగారు వెలుగులు వెజ్జలుతున్నాయి కనుక కనకాంగది. బంగారు ఆభరణాలు అలంకరించుకున్నాడు కనుక కనకాంగది. కనకాంగది ఆ చూస్తున్న స్వరూపం ఒక్కసారి జలంలోకి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోగానే గుహ్య లోపల కూడా రహస్యంగా వెళ్ళిపోయట. ఎంత లోతుకు వెళ్ళాడో గభీర. మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడు అంతుపట్టలేదండి. గహన అంతుపట్టని వాడు. గుహ్యో గభీరో గహన. వెళ్ళినవాడు సముద్రం మూలకెళ్ళి దాక్కున్నట్టు. గుప్త లోపల రహస్యంగా ఉన్నాడు. చూస్తూ దండం పెడుతున్నారు ఇక్కడ. అప్పుడు నెమ్మదిగా పైకి వస్తాడు ఆయన. ఆ వచ్చేటప్పుడు ముందు చేతులు పైకెత్తుకుంటూ వస్తున్నట్ట. వస్తున్నప్పుడు శంఖ చక్ర గద పట్టుకుని వచ్చాడు. అందుకు గుప్త చక్ర గదాధర. చక్ర గదాధరుడై పైకి వచ్చాడు. గుప్త చక్ర గదాధర. ఓహో వచ్చినవాడు సాక్షాత్ సృష్టికర్త. సృష్టికర్తకై కర్త. వేదాహ అంటే అన్నిటికీ ఆది అయినవాడు. స్వాంగ ఆయన అంగములన్నీ యజ్ఞములేని చెప్పాం కదా. యజ్ఞ భాగములే శరీర అంగములు. జగతికి మేలు కలిగించేది యజ్ఞం కనుక అది స్వాంగ. సు అంగ స్వాంగ మంచి అంగములతో ప్రకాశిస్తున్నాడు. నమస్కారం చేసుకున్నారు. వేదా స్వాంగో జిత అజిత. ఇందాకే చెప్పుకున్న జితం జితంతే జితయజ్ఞ భావన. ఆయన్నెవడు ఓడించలేడండి. అందరూ ఆయన ముందు పరాజయం పొందవలసిన వాళ్ళే. అందుకే అజిత ఆయనే కృష్ణుడు. చూసారా కృష్ణ గోవింద శబ్దాలు ఎవరు. కృష్ణుడు అంటే కర్షించేవాడు కృష్ణుడు. ఆకర్షించేవాడు కృష్ణుడు. భూమిని పట్టి నిలపాలి అంటే ఆకర్షణ శక్తి. లేకపోతే మీరు నేను పట్టుకు నిలిపిస్తున్నాం అనుకున్నారు గ్రహాలన్నీ కూడా. ఈ గ్రహాలన్నీ ఎవరు పట్టులో ఉన్నాయి. మామూలుగా గీతలు గీసి సరిగ్గా నడవండియ్యా అంటే వెహికల్స్ నడపట్లేదు. ఆకాశంలో గీతలు గీయకపోయినా గ్రహాలన్నీ జాగ్రత్తగా కక్షలో తిరుగుతున్నాయా లేదా. ఎప్పుడైనా ఒక్కటైనా కక్ష బక్కకు తిరిగితే ఏమైపోతాం. మన బతుకులు మిగలవు. ఎవడు పట్టి నిలుపుతున్నాడు. ఓ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అంటే వాడు అజ్ఞాని. యాక్సిడెంట్ అయితే ఇంత సిస్టమేటిక్ ఆర్డర్ ఉంటుందండి. నేచురల్ లాస్ చూస్తుంటే భగవంతుని యాక్సెప్ట్ చేయలేక మనం యాక్సిడెంట్ అంటున్నామే కానీ యాక్సిడెంట్ అయితే ఇంత సిస్టమేటిక్ ఆర్డర్ ఉండదు. ఒక ఆఫీసులో పని సరిగ్గా చేస్తూ ఉంటేనే అబ్బో చాలా గొప్పగా చేస్తున్నారండి. ఎవడో కానీ ఆఫీసర్ గొప్ప మేనేజ్మెంట్ స్కిల్ ఉన్నవాడు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉన్నవాడు అంటామే. మరింత ప్రపంచం ఆర్డర్లీగా నడుస్తూ ఉంటే నడిపేవాడు ఎవడో అని దండం పెట్టడం ఎందుకో మూర్ఖత్వం. సరే మొత్తానికి వీటన్నిటిని ఆర్డర్లో పట్టి నిలిపేవాడు ఎవడు. భూమికి ఒక ఆకర్షణ శక్తి, సూర్యుడికి ఒక ఆకర్షణ శక్తి, ప్రపంచంలో ఆకాశంలో కనిపిస్తున్న అనంత ఆకర్షణ శక్తి కృష్ణుడు. ఇది తెలుసుకోండి. అందుకని కృష్ణుడు అనగా అవతరించాక వచ్చిన వాడే కాదట. వాడే అవతరించాడు కనుక ఆ పేరు పెట్టారు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తే ఇప్పుడు తెమల్చడు, వదులుతా నమస్కారం చేద్దాం. ఆయనే ఈయన. అందుకే ఈ పేర్లన్నీ మళ్ళీ ఆయనకు వచ్చేసాయి. కృష్ణ గోవింద అని ఇన్ని అందులో చూపించాడు అవతారంలో. అది పెద్ద విషయం. మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ ఆయనది కాదు కదా. ఆయనదే ఇంకో రూపంలో చెప్తున్నాం. సరే కృష్ణ భూమిని ఆకర్షించి పట్టాడు కనుక కృష్ణ. తర్వాత దృఢ అది చూపిస్తాను. ఇప్పుడు వేదాస్వాంగో జిత కృష్ణో దృఢ. ఎలా పట్టాడయ్యా భూమిని. ఇదిగో నేను పట్టుకున్నాను కానీ ఎక్కువసేపు పట్టలేనయ్యాను కాదు. దృఢ ఎంత గట్టి పట్టండి అయ్యి. ఆ పట్టే అవ్వడు విడిచిపెట్టలేడు. ఆ పట్టు అన్ని యాంగిల్స్లోంచి పట్టేట. సమ్యక్ కర్షతి ఇది సంకర్షణ. అన్ని వైపుల నుంచి పట్టాడు భూమిని. అందుకు సంకర్షణ. ఆ పట్టు ఎంత గట్టిగా ఉందంటే అచ్యుత. అచ్యుతుడు అంటే తాను జారడు, పట్టుకున్న వాళ్ళని జారనివ్వడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ
అందుకే దృఢ సంకర్షణోచిత. చూసారా విష్ణు సహస్రంలో కొన్ని కొన్ని నామాల గుంపులు, కొన్ని కొన్ని అవతారాలు కనబడుతుంటాయి. అలా చెప్తే విష్ణు సహస్రమే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మొత్తానికి మహావరాహో గోవింద సుషేన కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్త చక్ర గదాధర వేధా స్వంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచిత. ఇది నమస్కారం చేసుకుందాం. ఇటువంటి ఆ వరాహస్వామి భూమిని రక్షించాడు, తిరిగి తన వైకుంఠంలో తానున్నట్ట. అంతా చక్కగా నడుస్తుంది. కశ్యప ప్రజాపతి కూడా, మన స్వాయంభూమనువు కశ్యప ప్రజాపతి మొదలైన వారు భూమి యందు వివిధములైనటువంటి జాతుల్ని విస్తరింపజేస్తున్నారు, చక్కగా వెళుతుంది. భూదేవికి చిన్న బాధ కలిగిందిట. నేను ఉన్నది, నన్ను రక్షిస్తున్నది నారాయణుడు. ఆ నారాయణుడు ఈ భూమి యందు నెలకొని విహరిస్తూ ఉంటే బాగుంటుంది అని కోరిక కలిగింది. ఏదో దివ్య రూపంతో కనబడని శక్తిగా ఉన్నాడు, కానీ కనబడే లీలారూపంతో నా మీద ఆయన విహరించాలి, ఆయనకంటూ విహారస్థలం నాపై ఉండాలి అని భూమి సంకల్పించుకుని వైకుంఠానికి బయలుదేరింది. గోరూపంలో వెళుతుందట. అలా భూమి వెళ్తుంటే వెనకాల మహర్షులు కూడా వెళ్తున్నట్టండి భూదేవితో పాటు. ఈ లోపల బ్రహ్మగారు తారసపడ్డారట. ఏమిటి, ఎక్కడికి బయలుదేరావు అంటే, వైకుంఠానికి స్వామి దగ్గరికి వెళ్తున్నాను. నేను అక్కడికే బయలుదేరాను. ఏమిటి విషయం అని అడిగాడు. ఏం లేదు, నారాయణను అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వు విహరించడానికి నా పైకి రావయ్యా అని అడుగుదాం అనుకున్నట్ట. అదే నేను ఇదే అడుగుదాం అనుకున్నానే అన్నట్ట. వీళ్ళిద్దరూ కూడబలుక్కున్నారా, ఇద్దరికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, లోపల ఉన్నవాడికి అనిపించింది భూమి మీదకి వెళ్ళాలని. అందుకు వీళ్ళకి ఆలోచన వచ్చింది. చూడండి ఇక్కడ, ఆయన అనుకుంటే కానీ మనకు రావు ఆలోచనలు. సరే వీళ్ళిద్దరూ వెళ్ళారు, స్వామికి నమస్కారం చేశారు. స్వామి ఇలా భూమి ఎందుకు రావాలి అంటే ఆయన అన్నాడు, వస్తాను కానీ నాకు సరిగ్గా విహరించడానికి తగిన చోటు ఎక్కడుంది అని అడిగట్ట. వెంటనే ఆదిశేషం అన్నాడు, నేనే నీకు చోటుగా మారుతానయ్యా అని చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా నేను ఉండాలి. నువ్వు కూర్చుంటే నేనే ఆసనం, నువ్వు పడుకుంటే నేనే ఆసనం, నీకు అన్ని కైంకర్యములు నేనే చేయాలి, కాబట్టి నేనే నువ్వు విహరించడానికి కావలసిన పర్వతంగా మారతాను అన్నట్ట. అప్పుడు వాయుదేవుని సాయంతో ఈ సర్పం కదిలి వెళ్ళిందిట. ఇక్కడ ఆ వెళ్ళి ఆ సర్పమే మహాపర్వతంగా మారింది. ఆదిశేషుడే పర్వతంగా మారాడు కనుక దాని పేరు శేషాద్రి. ఇది మహాపర్వతంగా మారింది. దానిపై దిగిరావాలి. ఏ రూపంలో దిగిరావాలంటే వరాహమూర్తిగానే దిగిరావయ్యా అని అడిగట. వరాహమూర్తికి భూమికి చాలా అనుబంధం ఉంది. యజ్ఞము భూమి కలిసి ఉంటాయి. యజ్ఞం వల్లనే భూమి క్షేమం అని చెప్పాం కదా. కానీ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ యజ్ఞో వై విష్ణు. విష్ణు అంటే యజ్ఞం అండి. అందుకే విష్ణు సహస్రం అంతా యజ్ఞనామాలే పూర్తిగా. అందుకే విష్ణు సహస్రం చేస్తే కొన్ని వందల యజ్ఞాలు చేసిన ఫలితం సామాన్యం కాదు. అన్ని యజ్ఞనామాలే. అందుకే యజ్ఞ వరాహమూర్తే దిగిరావాలి. ఆయన వచ్చేట్టు భూసవితంగా అందు ముందు వచ్చిన రూపం ఏమిటయ్యా అంటే యజ్ఞవరాహమూర్తిగా శేషాద్రిపై నెలకొని ఉన్నాడు స్వామివారు. అందుకే ఇప్పుడు కూడా మనం వెళితే మొట్టమొదటి చూడాల్సింది ఎవరిని, ఏ పొలిటీషియన్నో పట్టుకుని గుళ్ళో దర్శనం చేసేస్తూ ఉంటాం కాదు. స్వామి పుష్కరిణీ తీరంలో మనం వరాహమూర్తిని చూస్తాం. భూదేవి సహిత వరాహమూర్తిని చూసే తర్వాత దేనైనా చూడాలి అంటారా లేదా, ఎందుకు చెప్పండి. మొట్టమొదటి ఆ రూపంతో వచ్చాడు ఆయన. మొట్టమొదటి వచ్చినవాడు మహావరాహం. మహావరాహానికి పేరేం చెప్పాం ఇందాక, గోవింద. మహావరాహో గోవింద. కనుక వరాహమూర్తికి అసలు పేరేమిటి, గోవింద. మొట్టమొదటైన గోవిందుడై వరాహమూర్తిగా వచ్చాడు గనకనే నేటికి కొండ ఎక్కేటప్పుడు గోవింద గోవింద అంటున్నాం. ఇందువల్ల గోవింద అంటున్నాం, ఇది తెలియాలి. ఇవన్నీ వైదికార్థాలండి చెప్తున్నది. సశాస్త్రీయమైన ప్రమాణములు మనం చూపిస్తున్నాం. ఇప్పుడు తెలిసింది కదా గోవింద అని ఎందుకంటారో, అది ఆ స్వరూపము యజ్ఞవరాహమూర్తి. యజ్ఞం అనగా సామాన్యం కాదు, మంత్రం క్రతువు వేదం ఈ మూడు ఉంటాయట. ఆ మూడింటి స్వరూపం ఆయన, సర్వదేవతాత్మకుడు, సర్వమంత్రమూర్తి, సర్వకర్తమూర్తి, వరాహమూర్తి. ఆ వరాహస్వామి వారికి మనం నమస్కారం చేసుకుంటాం. మొట్టమొదటి ఆ రూపంతో వచ్చాడు. ఆ తర్వాత నారాయణుడు సర్వశక్తులతో ఉంటాడట అక్కడ. అందుకు వైకుంఠంతో అనుబంధం పెట్టుకోవాలి అంటే ఆ వెంకటాద్రి ప్రధానమైన క్షేత్రం, శేషాద్రి. ఇది తెలుసుకోవాలి. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ప్రతి యుగంలోనూ ఏవైనా అధర్మాలు లాంటివి జరిగితే ఒక్కసారి దేవతలు ఋషులు వెంకటాద్రికి వచ్చి విన్నవించుకుంటారటండి. ఇక్కడ నుంచి వెళితే వైకుంఠానికి కనెక్టివిటీ బాగుంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ అంత గొప్పది, సందేహం లేదు. ఇది దశరథ మహీపతి కూడా ఒకప్పుడు సంతానార్థియే క్షేత్రయాత్ర చేస్తూ శేషాద్రికి చేరుకుంటే అక్కడ దేవతలు ఋషులు తపస్సులో ఉన్నట్ట. వాళ్ళని అడిగేట, ఎందుకు మీరు అందరూ ఇక్కడ ఇలా ఉన్నారని. ఏం లేదు, భూమి యందు రావణాది రాక్షసుల బాధలు పెరిగిపోయి ఆ నారాయణుని రామమూర్తిగా దిగమని అడగడానికి ఉపాసన చేస్తున్నామంటే ఆయన కూడా వాళ్ళతో పాటు కూర్చుని ధ్యానం చేసేట. అప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్టు విష్ణు, ఈయనకి నేను కుమారుడుగా వస్తానని రహస్యం. అలా ప్రతి అవతారం దిగిరావాలంటే వెంకటాద్రే. అందుకే ధర్మం కోసం, దేశం కోసం దిగిరావాలంటే మనం వెంకటాద్రి నుంచి ప్రార్థించాలి. ఇటీవల జరిగిన ఒక సంఘటన, ఒక సిద్ధ పురుషులు మా గురువుగారు కూడా వారు, వారికి జరిగింది
భారతదేశం ఎలాగ బాగుంటుంది, ఈ సనాతన ధర్మం భారతదేశం ఎలా కాపాడబడుతుందని వేదన ఆయనకి. ఎన్నో యజ్ఞాలు యాగాలు దేశక్షేమం కోసం చేశారు. ఆ సమయంలో ఆయన ధ్యానంలో ఉండగో పిల్ల పక్క నుంచి నడిచి వెళ్ళిందిటండి, పట్టు పరికినవన్నీ కట్టుకుని బాలమహత్య పరిసిందిరండి. అన్నీ ఆవిడ నవ్వి, నీ ధర్మానికి రాజు లేడు కదయ్యా, ఎలా రక్షిస్తావు అని అడిగిందిటండి. అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు రాజు కావాలని. ఎవరయ్యా రాజు మా ధర్మానికి అంటే, అప్పుడు వెంటనే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పిలిచి ఆయన చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు సామ్రాజ్య పట్టాభిషేకం చేయండి స్వామివారికి. అంటే నువ్వే నా రాజువు అని ప్రతి పట్టాభిషేకం చేస్తే మళ్ళీ భారతదేశానికి సనాతన ధర్మానికి సరి అయిన పాలకుడు వస్తాడు అని సంవత్సరం క్రితం ఆయన నిర్దేశించారు. ఆ తపస్సు ఫలించిందని మనందరికీ ఇప్పుడు తెలుసు నేను చెప్పగలను. కనుకనే మనల్ని పాలించే ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరయ్యా అంటే, భూమి యందు ఆ వెంకటపతి, ఆ శేషాద్రిపతి, అది వెంకటేశ్వర స్వామి. మనల్ని రక్షించాలి, మన బతుకుల్ని రక్షించాలి, మన దేశాన్ని రక్షించాలి, మన ధర్మాన్ని రక్షించాలని గోవిందమూర్తిని మనం నమస్కరించుకుందాం. అలాగే ప్రతి యుగంలోనూ అప్పటి నుంచి ఆదవ కృత యుగే జంబు ద్వీపే అక్కడి నుంచి వచ్చింది. అయితే ఇదంతా బాగుంది కానీ అక్కడున్న శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంది కదండి, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం, అది ఎప్పుడొచ్చింది? వరాహమూర్తిది కదా అంటే నారాయణ అన్ని రూపాలు ఆ శేషాద్రిలో ఉంటాయి, సందేహం లేదు. ఏ రూపం కావాలన్నా ఆ రూపం మనకు దర్శనమిస్తుంది. అంతేకాదు ఏ రూపంలో అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు శేషాద్రి అంటే ఎన్ని కొండలు అని మనం అనుకుంటాం, కానీ శాస్త్రాల్లో పురాణాల్లో ఏడు కొండలను ఎక్కడ వర్ణించలేదు. సప్తగిరి అనే వ్యవహారం పురాణాల్లో ఎక్కడా లేదు. ఇవన్నీ పరిశోధించి చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిశోధించి టీటీడీ వాళ్ళు చెప్తేనే ప్రవచనం చెప్పడం జరిగింది, కానీ వాళ్ళెవరికి దీన్ని భద్రపరిచే బాధ్యత కూడా కనబడలేదండి. బాధాకరమైన అంశం. అయితే సామాన్య ప్రజలు హృదయాల్లో భద్రపరచబడి ఉన్నాయి చాలా. అక్కడున్న రాజకీయాలు ఆఖరికి ఛానల్స్లో కూడా చేరిపోతున్నాయి ఇవన్నీ కూడా. అందుకు నిజంగా కష్టపడి చెప్పేవి భద్రపరచట్లేదు, అది బాధాకరమైన అంశం. ఇది కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం చాలా అవసరమని నేను చెప్తున్నాను. ఏమి కాదు, ఇక్కడ విశేషం ఏంటంటే సప్తగిరులు ఏడు కొండలను మనం అంటాం, కానీ ఏడు కొండల వ్యవహారం పురాణాల్లో లేదు. పైగా ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు మనం చెప్తున్నాం, కానీ ఏడు కొండల పేర్లు అంటున్నాం, కానీ ఏడు పేర్లు ఒకే కొండవి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వింటే శ్రీశేష శైల వృషభాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాన్, అక్కడ చెప్పాడంటే ఈ ఏడు విధములుగా నీ చోటుని ఆఖ్యావదంతి, నీ చోటుని అంటూ ఉన్నారు నాయన అని రాశారు ప్రతివాద భయంకరాచార్యుల వారు సుప్రభాతంలో. అక్కడ చెప్పారు ఏడు పేర్లు రాశారే తప్ప ఏడు కొండలు అనలేదు ఆయన. ఏడు పేర్లైనా ఉన్నాయి, పురాణం చెప్తుంది. ఏడు పేర్లతో పాటు ఎన్ని విశేషమైన పేర్లు చెప్తుందంటే, దీనికి ఇంకా రత్నాచలమనం మరొక పేరుందిట, స్వర్ణాచలమనం మరొక పేరుందిట, వేదాచలమనం మరొక పేరుందిట, ఇన్ని పేర్లున్నాయి. అందుకే అన్నమయ్యకైతే వేదములే శిలలై వెలసినది ఈ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఎరులైనది ఈ కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ, కట్టెదుర వైకుంఠము కణాచి అయిన కొండ. మొత్తం పర్వతశ్రేణి అంతా కలుపుకునే ఒకే పర్వతం, దానికే శేషాద్రి వృషభాద్రి వృషాద్రి అని పేర్లు. అందులో కృతవు వృషాద్రిం వక్షంతి అన్నాడు ఇక్కడ. కృతయుగంలో దానికి వృషాద్రి వృషభాద్రి అని పేరు వచ్చింది. వృషము అనగా ధర్మము, ధర్మము వర్షించుతుందిట. అంటే ఎవడు ధర్మం పాలిస్తాడో వాడికి కావలసిన అభీష్టాలు వర్షిస్తుంది కనుక వృషాద్రి, వర్షిస్తూ ప్రకాశిస్తుంది కనుక వృషభాద్రి, చిన్న వృషభాద్రి, అది తెలిసిన విషయం. అంతేకాదు కృతయుగంలో వృషభాసురుడు రాక్షడు ఉన్నట్ట, వాడు పెద్ద ఉపాసకుడు అసురుడు, ఆ లోకకంటకుడు, వాడిని సంహరించడానికి నారాయణుడు ఈ వెంకటాచలం నుంచి బయలుదేరేట. ఎలా బయలుదేరాడంటే వేటగాడిగా బయలుదేరేటండి నేను. ఆ వెళ్ళి వచ్చి ఆ వృషభాసురుడిని సంహరించాడు. ఆ వృషభాసురుడు మరణిస్తూ అప్పుడు రియలైజ్ అయ్యి, నారాయణ నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ చేతిలో మరణించిన నాకు ముక్తి లభిస్తుంది, కానీ నా పేరున ఈ పర్వతాన్ని పిలిస్తే బాగుంటుందని పురాణంలో అర్థం చెప్తున్నారు. కానీ వేదిక అర్థంలో చూస్తే ధర్మమే ఈ పర్వతము. పర్వతం మీద స్వామి ఉన్నాడంటే ధర్మంపైనే భగవంతుడు ఉంటాడు, ధర్మం లేనిది భగవంతుడు ఉన్నాడు, ఇది దాని యొక్క భావం. అందుకు వృషభాద్రి వృషాద్రి శేషాద్రి ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం. పైగా నారాయణుడు ఇక్కడ నెలకొనగానే నారాయణ సేవకులుగా అందరూ వచ్చారు వైకుంఠ పరివారం. అందులో గరుత్మంతుడు వచ్చాడు గరుడాద్రి, చెప్పడానికి లేదు. అన్ని రూపములతో ఆయన ఉన్నాడు నారాయణాద్రి. అంజనాదేవి తపస్సు చేసింది చాలా కాలం ఇక్కడ, ఇక్కడే తపస్సు ఫలంగా ఆంజనేయ స్వామివారిని కుమారుడుగా పొందింది. అందుకే హనుమంతుడు పుట్టిన చోటు వెంకటాద్రి, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే అంజనాద్రి అన్నారు. అందుకే త్రేతాయాం అంజనాద్రి, కృతయుగే వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రిట. అయితే ద్వాపర యుగంలో దీనికి శేషాద్రి అనే వ్యవహారం కనిపిస్తున్నది, కలియుగంలో దీనికి వెంకటాద్రి అని పేరు.
గొప్ప అర్థాన్ని చెప్పారు. కలియుగంలో దీనికి వెంకటాద్రి అంటే మునుపు యుగాలు ఈ పేరు లేదా, అది కాదు అర్థం, ఆ పేరుతో పాపులర్ అది. కలియుగంలో వెంకటేశ అని అంటే చాలా శక్తివంతమైన మంత్రం శ్రీ వెంకటేశ. ఈ ఐదు అక్షరాలు ఎవడు నోటిలో ఉంటాయడో వాడిని దేవతలు కూడా దండం పెడతారు. అంత మహిమాన్వితమైన మంత్రం అది శ్రీ వెంకటేశ, శ్రీ వెంకటేశ అని. అలాగే వెంకటేశ్వర అధర్వశిష్ట మంత్రాల్లో శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమః, ఇది మహామంత్రం. ఇదే ఉపదేశంగా మనందరం స్వీకరించి జపం చేసుకోవచ్చు. మంత్రంలో ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమః, ఇది మహామంత్రం అండి స్వామివారిది. ఈ విధంగా ఈ మూడు చూపిస్తున్నారు. ఇప్పుడు వెంకట అనే మాటకు అర్థం తెలుసుకుందాం. ఎంత దివ్యమైనది అర్థం మననం చేస్తేనే చాలు. నిన్ననే చెప్పుకున్నాను తెలిసి చేస్తే బలం ఎక్కువ అని. వెంకట అనే దానికి రెండు అర్థాలు పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి, అన్ని అర్థాలు మనకు కావలసినవే. ముందు వేం పాపాని ఇతి ప్రాహు కటహ తద్దాహముచ్యతే అన్నారు ఇక్కడ. వేం అనే దానికి సంస్కృతంలో పాపములు అని అర్థం, కట అంటే దహించునది అని అర్థం అంట. వేంకట అంటే పాపములను దహించునది, ఇది అర్థం. అంటే కలియుగంలో కావలసినన్నుంటా ఏవి? పాపాలు. అవి దహించాలంటే అదేట. అందుకు పాపాలను దహించే క్షేత్రం వెంకటాద్రి. ఇది చాలా అద్భుతమైన విషయం అది వివరిస్తున్నారు. ఎందుకంటే కలియుగ ఆరంభమైనప్పుడు అంటే ద్వాపరం అయిపోయింది, కృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు, తర్వాత పాండవులు కూడా మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒకరు కొన్ని రాజుగా పెట్టి వెళ్ళారు పాండవులు. ఎవరు వాడు? పరీక్షిత్ అండి. ఒకరిద్దరు చెప్తే అలాగా మన హిందూ నాలెడ్జ్ బాగా పట్టద్దు. పరీక్షిత్ మహారాజుని రాజుగా పెట్టారు. ఈ మహానుభావుడు ఉన్నాడే, ఏదో చిన్న పొరపాటు చేశాడు, ఒక మహాముని మెడలో చచ్చిన పాము శవం వేయడం వల్ల శాపం గురయ్యాడు, 7 రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు. ఆయన తృప్తిగానే ఉన్నాడు, భాగవతం విన్నాడు, ఇంకా మోక్షం పొందిపోతానని సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ రాజుగారు మరణానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ ప్రజలు ఊరుకోకూడదండి. ఎలాగో పోతున్నాడు కదా, పోనీయను కాదు, బతికించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత నిర్దేశించినా సరే మన ప్రయత్నం మనం చేయాలి. అందుకే రా మంత్రులు సామంతులు ఏం చేశారంటే ఆయనకు ఒంటి స్తంభం మేడ ఏర్పాటు చేసి అందులో ఆయన పెట్టారట. పెట్టి ఒక అనౌన్స్ చేశారు, ఎవరైతే విషాన్ని సర్ప విషాన్ని హరించగలరో అటువంటి వైద్యులు ఎవరైనా ఉంటే రండి, వాళ్ళకి ఇంత ధనం ఇస్తామని ప్రకటన చేశారండి. అద్భుతమైన కథ ఇది మనకు కనబడుతుంది వరాహపురాణంలో, ఆశ్చర్యకరమైన కథ. ఈ ప్రకటన చేశారు. పైగా ఎలాంటి సర్పం? తక్షక సర్పం. తక్షక ఒక జాతి, ఒక వెరైటీ ఆఫ్ సర్పం, అది ఒక జాతి. అది తక్షక సర్ప విషాన్ని పోగొట్టగలిగే వాడెవడైనా ఉంటే రండి ప్రకటించారు. అలాంటప్పుడు ఒక ఆయన బయలుదేరట, కశ్యపుడు అని పేరు. ఈ కశ్యపుడు ఆ కశ్యపుడు ఒకడు కాదు, కశ్యప గోత్రీకుడు. గోత్రనామాలు పెట్టుకుంటారు కదండి, భరద్వాజ పేరుతో బోల్డ్ మంది కనబడతారు, గోత్రనామం అది. కశ్యపుడు అనే ఒక బ్రాహ్మడు బయలుదేరట. ఆయన వేద పండితుడు, వైద్య పండితుడు, ఎలాంటి సర్ప విషయాన్నైనా అణచగలడు. ఆయన బయలుదేరట. పైగా మంచి ధనం చూపించారు కదా, బాగా గుర్తుపెట్టుకుని, అప్పుడు కలియుగం ఆల్రెడీ ప్రారంభమైపోయింది, ఇది చాలా పనికి వస్తుంది తెలుసుకుంటే. ఆయన బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తుంటే తోవలో బ్రాహ్మడు ఎదురయ్యట దారిలో. ఆయన ప్రయాణికుడే. ఎక్కడికి బయలుదేరే ఏంటి అంటే, ఇలాగా రాజుగారు ప్రకటన చేశారు, ఆ విషాన్ని పోగొట్టడానికి బయలుదేరుతున్నానంటే నువ్వంత ఘటుకుడువా అని అడిగట్టిన ఈ పండితుడు. అంత ఘటుకుడినే, ఎలాంటి సర్ప విషాన్నైనా పోగొట్టగలిగే మణి మంత్ర ఔషధులు మూడు ఉన్నాయన్నాడు. 3 రకాల ట్రీట్మెంట్ అంట, మణితో మంత్రంతో ఔషధంతో చేయగలను నేను అన్నాడు. అవునా, అయితే తక్షకుడు సామాన్యుడు కాడు, అది కూడా పోగొట్టగలవా అంటే, అది కూడా పోగొట్టగలను, నాకు అన్నీ ఉన్నాయన్నాడు. అంత ఉందా, నేను టెస్ట్ చేయనా అని అడిగట్టు. నువ్వెవడికి టెస్ట్ చేయడానికి? ఆ తక్షకుడిని నేనే అన్నాడండి. ఆ తక్షకుడు ఆ రూపంలో వచ్చాడు ఆయన దగ్గరికి. అంటే ఛాలెంజ్, ఏంటో చూపిస్తానన్నట్ట. వెంటనే నేను ఈ చెట్టుకి కాటు వేస్తాను, చెట్టును బ్రతికించగలవా అన్నాడు. చూసుకో అన్నాడు. వెంటనే ఆ తక్షకుడు సర్పరూపం ధరించి చెట్టుకు కాటు వేశాడు. వెంటనే చెట్టు అంతా మలమల మాడడం మొదలుపెట్టింది. వెంటనే తాను మణిమంత్ర ఔషధంతో చెట్టును మళ్ళీ పచ్చగా చేశాడు. వెంటనే అన్నాడు, అబ్బో నీ దగ్గర ఉన్న శక్తి అంతా ఇంత కాదు, ఇంత చేసి నేను పరీక్షణ మహారాజు కాటు వేసి నువ్వు బతికించేస్తావు, అందులో డౌట్ లేదు, కానీ మరి శాపం ఏమవ్వాలి, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మానేసి ఇంటికి వెళ్ళిపో అన్నట్ట. అరే నేను వెళ్ళానన్నాడు. ఏమిటంటే అక్కడ చాలా మంచి బహుమానం కూడా అనౌన్స్ చేశారన్నట్ట. ఎంత చేశారేమిటి అన్నాడు. చెప్పాడు, దానికి 10 రెట్లు నేను ఇస్తాను, వెనక్కి వెళ్ళిపో అన్నట్టండి. ఇక్కడ ఇదేదో బాగుందన్నాడు, తీసుకుని వెనక్కి వెళ్ళిపెట్ట. ఇక్కడ చూడండి, ఎందుకంటే వైద్యశాస్త్రం పెద్ద హెచ్చరిక చేసింది, ఎవడైతే డబ్బుకు వైద్యం చేస్తాడో వాడికి పుట్టగతులు ఉండవని చెప్పింది. ఇక్కడ డబ్బు కోసం వైద్యం చేయకూడదు, అంతే అక్కడ రక్తం ఓడుతూ వస్తుంటే ముందు ఫీజు కట్టు, రిసెప్షన్లో డబ్బు కట్టురా అనేటువంటి పాపపు రోజులు భారతదేశంలో వచ్చాయంటే భారతీయ సంస్కృతి భారతదేశం నుంచి వెళ్ళిపోవడం వల్ల వచ్చింది. ఇది ఎప్పటికైనా భారతీయత రావాలి భారతదేశానికి. భారతీయత వేద పురాణాల్లోనూ ఉంది, ఇది మత గ్రంథాలు కావు, జాతి గ్రంథాలు, దేశ గ్రంథాలు తెలుసుకోండి. ఇక్కడ ఏ దేశంలో అయితే ఆహారము, విద్య, వైద్యము
వ్యాపారం అయిపోతుందో ఆ దేశం పతనమైపోతుందని మన ఋషులు చెప్పారు ఇక్కడ. అందుకే విద్యకి వైద్యానికి ఆహారానికి డబ్బు అడగకూడదండి. మరి లేకపోతే విద్యలు ఎలా వృద్ధి చెందితే వైద్యశాస్త్రం ఎలా వస్తుందంటే డబ్బు అడగకూడదన్నారు కానీ డబ్బు పుచ్చుకోకూడదని చెప్పలేదు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. విద్య నేర్చుకున్న శిష్యుడు తాను విద్య నేర్చుకున్నందుకు ఇవ్వాలట, కానీ ఈ విద్యకి ఇంత అని ఫీజు చెప్పకూడదు గురువు. ఒకవేళ శిష్యుడు నేనేమి ఇచ్చుకోలేనంటే అయినా విద్య నేర్పాలట, ఎందుకంటే ఇవ్వగలిగేవాడు కోట్లు ఇస్తాడు, ఇవ్వలేని వాడు రూపాయి ఇస్తాడు, అదే ఇవ్వలేని వాడు నమస్కారం ఇస్తాడు. విద్య మాత్రం సమానంగా చెప్పు, ఎందుకంటే విద్య విద్యకే, జ్ఞానం కోసం విద్య. ఎంత అద్భుతమైన పాలసీ అండి ఇది నిజానికి. ఒకవేళ ఇది మతం అనుకుంటే ఈ మతం ప్రపంచమంతా రావాలని కోరుకోండి. ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాలెడ్జ్, ఇట్ ఇస్ ఫిలాసఫీ, అవునా లేదా? ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అందుకు వీటికి డబ్బు కూడదని కాదు, డబ్బు ఇవ్వాలట. అందుకే రాజులు మొదలైన వాళ్ళు వీటిని పోషించేవారు, వాళ్ళు వాళ్ళు ధనాలు ఇచ్చేవారు, అగ్రహారాలు ఎందుకు ఇచ్చేవారు? విద్య విద్య బతకాలి అని ఇచ్చేవారు. గురువు గురువు దగ్గర చదువుకున్న శిష్యులు బతకాలని అందుకు ఇచ్చేవారు, తెలియాలి. విద్య వైద్యం ఆహారం మూడు కూడా ఆహారం అమ్ముకోవడం అంటే దౌర్భాగ్యం అండి. పూటకూళ్ళు నుండే పూర్వం వాళ్ళు ఎంతో సిగ్గుపడుతూ చేసేవారట అది, కానీ ఇంతని అడిగేవారు కారు. వాళ్ళు భోజనం చేసే చాప కింద డబ్బు పెట్టి వెళ్ళిపోయేవారట అండి, అదే వాళ్ళకి ఆదాయం. ఎందుకంటే బతక తప్పదు, అప్పుడు దోషం రాదుట. ఆశించకుండా యాచించకుండా వచ్చేది స్వీకరిస్తే మంచిది, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ధనం ఇప్పటి మన పనుల వల్ల రాదు, ఇదివరకటి ప్రారంభం వల్ల వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ మన కర్తవ్యం మనం చేయాలి. కలియుగం ప్రవేశించింది కనుక వైద్యం కూడా డబ్బు కోసం వాడుకున్నాడు. ఇది కలియుగం ప్రారంభమైందని అది ఇండికేషన్. ఇప్పుడు ముదిరిపోయింది చెప్పక్కర్లే. సరే, ఇంకా అప్పటికి ఎంత ముదిరిపోలేదు కనుక ఈయన పుచ్చుకుని వెళ్ళిపోయేట. వెళ్ళిపోయిన తర్వాత న్యూస్ పాకిపోయింది డబ్బు పుచ్చుకుని వెనక్కి వచ్చేసాడని. వెంటనే ఇతడు ఉన్నటువంటి అగ్రహారంలో ఏ ఒక్కరూ ఇతన్ని గౌరవించడం మానివేశారు. ఒకవేళ భోజనానికి కూర్చుంటే పంక్తి నుంచి లేచిపోయేవారట. ఎవరి పంక్తిలో కూర్చుంటామో వాళ్ళ దోషం కూడా మనకు వస్తుందని శాస్త్రం చెప్తుందండి. ఎంత సైన్స్ ఉందో మనకి. అవన్నీ చెప్పాలంటే భోజనం చేయడం ఎలా అని పెడితే 2 గంటలు ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధం. అప్పటి నుంచి సరిగ్గా భోజనం చేస్తాం. నేను ఇంతవరకు చేయట్లేదా? ఏమో దేవుడికి ఇరుక. భోజనం చేయడానికి కూడా సైన్స్ ఉందని మనకి. తెలుసుకోవాలంటే బోళ్ళు ఉన్నాయి తెలుసుకోవడానికి. సరే, మొత్తానికి పంక్తి నుంచి పంక్తిలో కూర్చోబెట్టేవారు కారు ఇతన్ని, ఇతరులతో సంభాషించేవారు కారు. ఎందుకంటే నీలో పాపం ఉంది, పాపం ఉన్నవాడిని పతిథుడు అంటారు. ఎందుకంటే డబ్బుకు వెనక్కి తిరిగి వచ్చేసావు, నీ వైద్యాన్ని నమ్ముకున్నావు కనుక నువ్వు భ్రష్టుడివి అని మొత్తం వెలివేశారండి. ఎంత గొప్ప సమాజం. ఒక్క పాపాత్మని వెలివేస్తే అందరూ బాగుపడతారు అది చూపిస్తున్నాడు. అందుకు డబ్బుకు వైద్యం చేసేందుకు వెలివేశారట. ఎంత గొప్ప విషయం చూడండి. అతడు దాంతో బయటకు వచ్చి పశ్చాత్తప్తుడయ్యాడు. అది కొంత బెటర్మెంట్. కొందరికి అది కూడా రాదు, తప్పేమిటి అని సమర్థించుకుంటారు. అదొకటి పశ్చాత్తప్తుడయ్యాడు. అయ్యో నేను ఇంత తప్పు చేశానే ఎలా బాగుపడతానని బయలుదేరి ఇంకా అన్నీ విడిచిపెట్టి కనబడిన ప్రతి ఋషి దగ్గరికి వెళ్ళి నేను ఎలా బాగుపడతానని అడిగేవట్టు. వాళ్ళందరూ మౌనంగా ఉండి వెళ్ళి వెళ్ళి అనేవట. ఇలాగా ఆ పశ్చాత్తాపం చాలా ముఖ్యమండి. అది వచ్చిందా భగవంతుడు మార్గం చూపిస్తాడు. తప్పు చేసినా మళ్ళీ అయ్యో చేసేనని బాధపడాలి, ఇకపై చేయనని నిర్ణయించుకోవాలి. అదొకటి. అందుకని ఎలాగూ పశ్చాత్తాప పడతాను కనుక ముందే తప్పు చేద్దామని రెడీ అవ్వడం కాదు. ఇక్కడ పశ్చాత్తాపం 2 రకాలు. అయ్యో చేసేనని బాధపడడం, మరి చెయ్యనని నిర్ణయించుకోవడం. అంతేగాని ఒక పతితుడు పతితుడే కాడు మళ్ళీ బాగుపడచ్చు. అపచేత్ సుదురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో సహ అంటున్నాడు పరమాత్మ భగవద్గీతలో. అందుకు ఎలాంటి వాడైనా పశ్చాత్తాప పడితే భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడండి. దయామయుడు ఆయన. ఇంత తప్పెందుకు చేశావు అనట్ట. అంత దయామయుడు, కరుణాస్వరూపమైన విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అని సీతాదేవి రామచంద్రమూర్తి గురించి రావణుడితో చెప్తుంది. ఎంత తప్పు చేసినా పశ్చాత్తాపడితే అమ్మవారు అనుగ్రహిస్తారనే విషయం ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు మహానుభావుడు. పశ్చాత్తాపడి తిరుగుతున్నాడు అటు ఇటు ఆ వేదనతో తిరుగుతూ ఉండగా ఆఖరికి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళేట. ఆ మహర్షి ఇతడు శాకల్యుడు అనే మహర్షి. అదృష్టం అంటే ఇలా ఉంటుందండి. ఇక్కడ అంటే ఇంత పశ్చాత్తాపడితే ఇప్పుడు దొరికింది దారి. అది అంత పశ్చాత్తాప అంతవరకు ప్యూరిఫై చేసింది. ఆయన దొరికాడు. దొరికినప్పుడు అడిగాడు, ఏంటి ఇది నేను చేసిన పాపం చెప్పుకోవాలండి. పాపం చెప్పుకోవాలి. కొందరు అదే దాచిపెడతారు పాపం. పాపం చెప్తే పోతుందిట, పుణ్యం కూడా అంతే చెప్తే పోతుందిట. కానీ అదే చెప్పి పోగొట్టుకుంటూ ఇది మాత్రం దాచిపెట్టుకుంటాం, అది పెరుగుతూ ఉంటుంది. సరే, ఆయన తన పాపాన్ని చెప్పుకుని క్షమించమని వేడుకుని ఏం చేయాలో మీరు ప్రాయశ్చిత్తం చెప్పండి అని అడిగాడు. పెద్దలు చెప్పాలి ప్రాయశ్చిత్తం, మనమే పుస్తకాలు వెరిఫై చేసేది చేసుకోవడం కాదు, పెద్దలు చెప్పాలట. శాకల్యుడు ఒక్కసారి ఆలోచించి, ఏం పర్వాలేదు, నువ్వు శుభ్రంగా ఇప్పుడు బయలుదేరి సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఆ వెంకటాద్రికి వెళ్ళవయ్యా అన్నట్ట. ఈయన బయలుదేరాడండి. ఆ బయలుదేరినప్పుడు సరిగ్గా స్నానం చేసి గోవింద గోవింద అని అడుగు వేశాడు. పర్వతం మీద అడుగు వేసి 2 అడుగులు పైకి వెళ్ళాడో లేదో ఒక్కసారి తన నుంచి ఏదో నల్లగా బయటకు వచ్చేసిందిట. చూస్తున్నాడు పాపపురుషుడు.
అతడు పక్కకొచ్చాడు. రావడంతో పాపపురుషుడు మొత్తం తగలబడి పెట్టండి. అంటే ఋషులు అనుగ్రహమిస్తే ఇలాంటి సూక్ష్మ దృష్టి వస్తుందండి, మనకు తెలియదు. మనం కూడా వెళ్ళినా మన పాపాలు తగలబడతాయి కానీ మనకు కనబడదు. ఆయనకు కనబడింది ఆ ఇచ్చిన శాకల్యుడి యొక్క మహిమ. ఇతని భక్తి చేత తగలబడిపోతున్న పాపాలను చూసేట. అందుకే పాపములు దహనమైపోతున్నాయి గనక వేంకటాద్రి పాపములను దహించే క్షేత్రము. వేం పాపాని ఇతి ప్రాహు కటకత దాహముచ్యతే. అప్పుడు వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళి ఇంకా పశ్చాత్తాపంతో వైరాగ్యంతో త్యాగంతో ఆ క్షేత్రం ఉందే ఉంటూ మిగిలిన జీవితాన్ని ధర్మబద్ధమైన సేవతో అది వెంకటేశ్వరికి అర్పణంగా వైద్య వృత్తిలో ఉంటూ తరించి ముక్తిని పొందాడు మహానుభావుడు. అప్పుడు వెంకటాద్రి కలియుగంలో ఆ విధంగా అప్పటి నుంచి ప్రసిద్ధి చెందింది ఆ నామము అన్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూడండి, వెంకటనామంలో ఉన్న విశేషమైన అర్థం. వేం కట అనేటప్పుడు వేం అనేది బీజాక్షరంట. ఉమ్మని నాదం ఎక్కడొస్తూ అది బీజం. వేం అనే దానిలో రెండు బీజాక్షరాలు ఉన్నాయట. వా ఈం కలిస్తే వేం అయిందన్నాడు. ఇది ఒక అద్భుతమైన మంత్ర రహస్యం. ఇది మంత్ర సంకేతంతో చెప్తే కానీ అర్థం కాదు. ఇది వా అనేది అమృత బీజం. పంచోపచార పూజ చేసే అలవాటు ఉంటే వం అమృతతత్వాత్మని అంటారు. వం వకారం అమృత బీజం అండి. అందుకే విష్ణు సహస్రం వకారంతో ప్రారంభమైంది కనుక అమృత శక్తి ఉంది దానిలో. అది విశేషం. విశ్వం విష్ణుర్ వషట్కార అది ఈ కూడా వచ్చింది. ఈ అనేది శక్తి బీజం. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే. శ్రీ సూక్తంలో చెప్తున్నాం, తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే. ఈం అంటే శక్తి, పరాశక్తి. ఓంకారం ఈశ్వరుని తెలియజేస్తుంది, ఈంకారం శక్తిని తెలియజేస్తుంది అన్నారు. అందుకే అమ్మవారి బీజాక్షరాన్ని ఈంకారంతోనే ఉంటాయి, శ్రీం హ్రీం క్లీం బ్లీం ఇవన్నీ కూడా అది ఈం అనేది. అందుకు వా ఈం అంటే అమృతము శక్తి రెండూ కలిసి ఉన్నాయట. కట అనే శబ్దానికి ఇందాక దాహకం అని అర్థం, ఐశ్వర్యం అని కూడా అర్థం ఉంది. కటకం అని కూడా మాట ఉంది మనకి. కటం అంటే ఐశ్వర్యం. అంటే కట ఐశ్వర్యముచ్యతే అన్నారు ఇక్కడ. ఇది కూడా మళ్ళీ శాస్త్రంలోనే చెప్తున్నాయి అర్థం. కనుక వేం కట అంటే వేం బీజాక్షరంలో అమృతము శక్తి, కటలో ఐశ్వర్యం. కనుక అమృతము శక్తి ఐశ్వర్యము కలిగిన క్షేత్రం గనక వేంకటాద్రి ఇది చెప్తున్నారు ఇక్కడ. ఈశ్వరుడు వెంకటేశ అంటే అమృతస్వరూపుడు, శక్తిస్వరూపుడు, ఐశ్వర్యస్వరూపుడు. మూడు ఉండడం కారణంగా వెంకటేశ అని ఎవరైతే జపిస్తారో వారికి అమృతత్వము, అదేవిధంగా శక్తి ఐశ్వర్యము మూడు లభిస్తాయి. అది ఆ మంత్రంలో దాగినటువంటి మంత్రశక్తి. మొదట చెప్పింది అర్థశక్తి, రెండవది చెప్పింది మంత్రశక్తి. ఇప్పుడు రెండూ మనకు లభిస్తున్నాయి వెంకటేశ అనడంలో. పాపాలు నశించడమే కాకుండా అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటేశ ఇతి స్మృత. శాస్త్రం చెప్తున్నటువంటి అద్భుతమైన నిర్వచనం అమృతైశ్వర్య సంఘత్వాత్. ఇదయ్యా వెంకటేశ నామానుకున్నటువంటి అద్భుతమైన శక్తి. ఇది వెంకటేశ గోవింద ఈ రెండు నామములు. శ్రీనివాస ఇది కూడా తెలుసుకోవాలి. స్వామివారికి ఇంకోటి శ్రీనివాసుడు అంటే ఎల్లవేళలా శ్రీ ఆయన యందు ఉంటుంది. శ్రీ అంటే అది, శ్రీ అంటే శోభ, కాంతి, ఐశ్వర్యం అన్నీ అన్నీ ఆయనలోనే ఉన్నాయండి. ఇంకెక్కడున్నాయే? ఆయనలో శోభ లేదు. సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళ. ఎంత అందగాడో, అందం ఆయన దగ్గరుంది. పైగా తేజస్సు, ఐశ్వర్యం, శోభ అన్నీ ఆయనలో ఉంది. లక్ష్మీదేవి అని ఆపాదమస్తకం ఉందండి. లక్ష్మి అంటే శోభ, కళ, ఐశ్వర్యం అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనలోనే ఉన్నానని చెప్పడానికి హృదయంలో కూర్చుంది ఆ తల్లి. కొందరు అంటూ ఉంటారు తిరుమల మీద లక్ష్మీదేవి ఉందండి, లేదండి కింద ఉంది అని. కింద ఎవరు చెప్పారు? కింద పీనా కూడా అమ్మవారే ఉన్నారు. అయితే పైన వేరేగా ఒక దగ్గర కూర్చోకుండా ఆయన హృదయంలో ఉన్నారు. అది గొప్ప విషయం అండి. ఎంత అద్భుతంగా ఆ తల్లి ఆయన హృదయంలో భాషిల్లుతున్నది జగదంబ. అక్కడున్న తల్లిని ఒక్కసారి ధ్యానించాలట. ఆయన యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అది ద్విభుజయ ప్రకాశిస్తూ ఉంటుంది పద్మములు ధరించి. ఈ తల్లి పేరు వ్యూహలక్ష్మి. ఇది ఒక మంత్రం ఉంది, వ్యూహలక్ష్మి మంత్రం. సనత్కుమారుల వారు ఈ మంత్రాన్ని తాను ఉపాసన చేసి కొందరికి ఉపదేశించి స్వామి పుష్కరిణి తీరంలో సిద్ధి పొందించారు. అంటే స్వామి పుష్కరిణిలో ఆ వ్యూహలక్ష్మిని జపం చేస్తూ కానీ స్నానం చేస్తే చాలా గొప్పదిట. పుష్కరిణి అనేది లక్ష్మీదేవికి సంబంధించిందే. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. పైగా పుష్కరిణిలోనే పద్మంలో కూర్చుని ఆవిడ కనిపిస్తుంటుంది. అది లక్ష్మీదేవి స్థానం, అది సామాన్యం కాదు. అక్కడ ఆ వ్యూహలక్ష్మి ఆయన హృదయంలో ఉందిట. అంటే సృష్టిలో ఎవడికి ఏ ఐశ్వర్యం కావాలన్నా ఆయన సంకల్పిస్తే కానీ రాదు, అవునా లేదా? అలాగే ఆయన దయ ఉంటే కానీ రాదు. అంటే ఇవ్వాలని ఆయన అనుకోవాలి, దయ ఉండాలి. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటామంటే వాడు అవసరం ఉంటే మనం ఇస్తాం. భగవంతుడికి అవసరం ఉంటుందా? దయ ఉంటుంది. కనుక దయతో సంకల్పించి ఆయన ఇస్తాట. కనుకనే దయా సంకల్పం ఎక్కడుంటాయండి? ఎవరికైనా హృదయంలో ఉంటాయి అంతే కదండి. దయా సంకల్పం హృదయంలో ఉంటాయి. అందుకే నారాయణుడి దయా సంకల్పమే మనకు ఐశ్వర్యాలను ఇస్తోంది. కనుక హృదయంలో ఆవిడ కూర్చుందండి
స్వామి యొక్క దయారూపిణి సంకల్ప రూపిణైనటువంటి మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలో భాసిస్తోంది. ఈ తల్లిని వ్యూహలక్ష్మి అని అంటారు. ఈ నమస్కారంలో శ్రీ వ్యూహలక్ష్మి అయ్యి నమః అని మంత్రం కూడా చేసుకోవచ్చు జపం, అంత శక్తివంతమైనది. శ్రీ వ్యూహలక్ష్మి అయిన మహాది అమ్మవారు. ఇంకా పద్మావతి, పద్మ అంటేనే లక్ష్మి, అందుకే లక్ష్మీ రూపిణి పద్మావతి రెండూ కూడా. అందుకే వేరే పద్మావతి అని మనం అనుకోనక్కర్లేదు, అక్కడ అమ్మ క్షేత్రం ఉంది, ఇక్కడ హృదయంలో ఉంది రెండు వైపులా కూడా. అందుకే వ్యూహలక్ష్మి సమేతుడే స్వామి ప్రకాశిస్తున్నాడు. అందుకే స్త్రీ ఎప్పుడు ఆయన యందే నివసిస్తోంది కనుక శ్రీ నివాసుడు. ఇంకొక అర్థం ఉంది, స్త్రీ అంటే వేదము అని అర్థం. ఇది చాలా ప్రధానమైన అర్థం అండి. రుచశ్యామాని యజుఘుంషి సాహి శ్రీ రమృతా సతాం, వేదంలో వాక్యం అది. ఋగ్వేద యజుర్వేద సామవేదాత్మకమైన వేదమంతటికి స్త్రీ అని పేరు అన్నారు ఇక్కడ. అందుకు ఇక్కడ ఆవిడ శ్రీ లక్ష్మి వేదరూపిణి, అందుకే వేదవతి మహాలక్ష్మి అని అంటాం మనం. అంతేగా శ్రీమాత అంటే వేదమాత అని కూడా అర్థం ఉంది. లలితలో ఎలాగూ సాయంత్రం చెప్పుకోబోతున్నాం. మొత్తానికి స్వామి వేదములకు నివాసమైన వాడు, శ్రీ నివాసుడు. సమస్త వేదములు ఆయన ఆధారం చేసుకుని ఉన్నాయి జ్ఞానం. అందుకే ఇప్పటికి కూడా భారతదేశంలో వేదాన్ని ఉద్ధరిస్తున్న ఆలయం ఏదైనా ఉంది అంటే వెంకటాద్రి అనండి. ఎంత అద్భుతంగా వేదం ఉద్ధరింపబడుతుందో. ఒకప్పుడు పరమాచార్యుల వారు కంచి మహాస్వామి వారు, ఆయనకు వెంకటేశ్వరు అంటే మహా ఇష్టం. ఆయన బస చేశారు అక్కడ, పొద్దున్న లేచి ధ్యానంలో ఉన్నట్ట. ఆయన దర్శనం కోసం కొంతసేపటికి అయ్యాక ఆలయ నిర్వాహకులందరూ వచ్చారు. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వినబడుతుంది వాయు తరంగాలు మించి. ఏం గొప్ప పాడిందండి ఆ తల్లి, నారాయణతే నమో నమో, భవ నారద సన్నత నమో నమో, వేదోద్ధర తిరు వెంకటనాయక నాదప్రియతే నమో నమో అని అన్నమయ్య మాట వినబడింది. పిలిచి పరమాచార్య వాళ్ళు, విన్నారా ఏమిటది, వేదోద్ధర తిరు వెంకటనాయక, వేదాలను ఉద్ధరించేవాడు అని చెప్పారు ఇక్కడ. పైగా వేదములే శిలలై వెలసినది కొండ, అందుకే దానికి శ్రీపర్వతం అని కూడా పేరు ఉన్నది. ప్రతి రాయి వేద మంత్రంలా కనబడింది మహానుభావుడు అన్నమయ్యకి. మనకు కాదు, మనకి భగవంతుడి గురించి వస్తాం భజనలు గోవింద గోవింద అని చేస్తాం, కానీ భగవంతుడి గురించి చెప్తే మాత్రం ఆ వలంతులు ఒళ్ళు విరుచుకోవడాలి ఇవన్నీ కూడా. అంటే అసలైన భక్తి లేదు, దొంగ భక్తి నటన. భక్తున్న వాడికి అంత ప్రేమ ఉంటుందండి గ్రహించడానికి. అందుకు భక్తే ఇలాగుంటే దివ్య దర్శనం మనకి ఎక్కడ దొరుకుతుంది, దానికి అనుగ్రహం ఉండాలి భక్తున్న వాడికి. అందుకే అన్నమయ్య కనబడినట్టు మనకు కనబడుతుందా, అన్నమయ్యకు మొత్తం ఎలా కనబడింది ఆ పర్వతము అంటే వేదమయంగా గోచరించింది. ఇంకా ఎలా కనబడింది తర్వాత చూద్దాం సమయం ఉంటే, అంత భవ్యమైనది అది. అందుకే వేదములే శిరలే ఈ మాట చెప్పేట పరమాచార్య వారు. అప్పుడు వెంటనే పూనుకొని దేవస్థానం తరపున వేద పాఠశాలలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇప్పుడు మొత్తం భారతదేశంలో వేద పారాయణ అనేది పెట్టి ప్రతి ఆలయంలో వేద పారాయణ చేసేటట్టు చేసి వేద పండితులకి ఒక ఉనికి, ఒక ఉత్సాహం, ఒక ధైర్యం కల్పించినటువంటి వాడు వెంకటేశ్వరుడు. అది అక్కడే దానివల్ల అన్ని లభిస్తున్నాయి చూడండి. అయితే వెంకటేశ్వరుడు ఎంత కల్పించాడో పరమాచార్యులు వారు అంత కల్పించారు. అందుకే వేదాన్ని ఉద్ధరించడానికి వచ్చిన జగద్గురువు పరమాచార్య మహాస్వామి వారికి మనం నమస్కారం చేసుకుందాం. ఆ మూర్తి అవతారమూర్తి సరే. మొత్తానికి ఇప్పుడు వేదిక్ యూనివర్సిటీ అనే అద్భుతమైన కృషి చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. సామాన్యం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా జరుగుతున్న కృషి అంతా ఇంత కాదండి. పాజిటివ్గా చూస్తే చాలా ఉంది, ఎంతో మంచి పని చేస్తున్నారు, వేదాన్ని చాలా విధాలు కాపాడుతున్నారు. వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తున్నవాడు నారాయణుడు, ఎవరు జుమ్మా ఆయనదేగా. అందుకు స్వామి వేదమయుడు. అందుకే శ్రీ నివాస అంటే వేదములకు నివాసమైన వాడు, వేద ధర్మమునకు వేద జ్ఞానమునకు వేద శక్తికి ఆయనే నివాసం. అందుకే ఆయనే మనకు దిక్కు. శ్రీనివాస, వెంకటేశ, గోవింద, మూడు శబ్దములకి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏడు కొండలు అనే మాట గురించి ప్రస్తావన చేద్దాం. అయ్యా ఇంత మేము ఏడు కొండలు ఉండి లేదులే చెప్పేసాడు, ఇప్పుడు ఇది ఎలాగుంది, నమ్మాలంటారా వద్దంటారా. ఇన్నాళ్ళు నమ్ముతున్నాయి, ఇవాడు ఒక్కరోజు ఏం చెప్తే ఎవడు నమ్ముతాడండి. సత్యం సత్యమేనండి. ఏడు కొండలు అనేది కూడా స్వీకరించవచ్చు, ఎలాగో చూద్దాం. ఇక్కడ వేదంలో వెంకటాద్రి గురించి ప్రస్తావన ఉంది, ఆశ్చర్యం. అరాయి కానే వికటే గిరిం గచ్చేతి తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ కిరీశో పన్నగాచల అని పురాణంలో విషయం. అరాయి కానే మంత్రం ఉంది వేదంలో, ఋగ్వేదంలో. అంటే ఓ దరిద్రుడా, అర్థం చూడండి, ఓ దరిద్రుడా నీ దరిద్రం పోగొట్టడానికి నేను నీకు ఉపాయం చెప్తాను విను. గిరి మీద ఉన్న శ్రీనివాసుని సేవించు, నీ దరిద్రం పోతుంది. అదే మంత్రంలో అర్థం, ప్రస్తావన చేశాడు. అంతేకాదు అక్కడ ఒక యజ్ఞము స్వరూపాన్ని వర్ణిస్తాడు వేదంలో. యజుర్వేదంలో ఈ మంత్రం వస్తుంది. అందులో ప్రధానంగా యజ్ఞం ఏడు రోజుల దీక్షతో ఉంటుందట. సప్త దీక్ష, సోమ సంస్థలు, అవిసంస్థలు, ఉపసదము అని చెప్పబడుతూ ఏడు రకాల దీక్షలతో ఉంటుంది యజ్ఞం. ఈ యజ్ఞములన్నిటికీ ఏడు రకాల దీక్షలు చేస్తే ఆ యజ్ఞ ఫలాన్ని నారాయణుడు అందిస్తాడట.
ఒకప్పుడు ఈ యజ్ఞస్వరూపం 7 రోజుల దీక్షా పర్వతముగా మారితే ఆ యజ్ఞస్వరూపుడైన యజ్ఞేశ అచ్యుత గోవింద అని చెప్పినట్టుగా ఆయన యజ్ఞఫలప్రదాతగా వచ్చట. ఇక్కడ కూడా యజ్ఞవరాహం కనబడుతుంది చూడండి. అందుకే యజ్ఞములో చెప్పబడ్డ 7 రోజుల దీక్షలు 7 భాగములే ఈ పర్వతంగా మారింది. 7 కొండలు ఉండక్కర్లే, 7 రోజుల యజ్ఞ దీక్ష కలిపి పర్వతం. అందుకే సప్తగిరి అని అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు తెలిసింది కదా, సప్తరూపమైన యజ్ఞభూమికలు, ఆ యజ్ఞభూమికలే ఈ పర్వతం. యజ్ఞేశ్వరుడు యజ్ఞరూపుడైన నారాయణుడే గోవిందుడు, యజ్ఞేశ అచ్యుత గోవింద. ఇది అందమైన అర్థం. అయితే ఎందువల్ల ఏదొచ్చిందో తెలియదు, అలవాటుగా మనం అంటున్నాం. ఇప్పుడు 7 కొండలను కూడా అనవచ్చు అని తెలిసిపోయింది. 7 కొండలనగా యజ్ఞభూమికలు 7, ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు, మన శరీరం ఉంది, ఈ శరీరంలో చక్రాలు ఎన్నున్నాయి? 6. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ 6 అయిపోయాయి. పైనున్నది సహస్రారం, ఇది పై పార్ట్. మొత్తం కలిపితే ఎన్నయ్యే? 7. ఇది పైన ఉందా లేదా? పైన ఉంటే కొండే కనుక 7 పైన ఉన్నదే సప్తాచలం పైన ఉన్నవాడు. యోగపరంగా ఇక్కడి స్వరూపాన్ని చూడండి. పైగా కుండల్ని దేంతో పోలుస్తారు? సర్పంతో పోలుస్తారు, పాము రూపంతో పోలుస్తారు. కుండల్ని సర్పంగా పోలుస్తారు. శేషం అంటే సర్పమేగా, కనుక శేషాద్రి 7 కొండలు యోగపరంగా మనలో ఉన్నటువంటి 7 భూమికలు. ఇది తెలుసుకోవాల్సినది. ఇది గ్రహించగలిగితే మన శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి శివశక్తి ఐక్య రూపుడైన ఆ పరమాత్మను మనం దర్శించాలి. అదే నారాయణుడు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం ఇక్కడ. అందుకే ఆదిశేషు అంటే ఇది అర్థం. అంతేకాదు, మన శరీరంలో ఎన్ని ధాతువులు ఉన్నాయో తెలుసా? కుండల్ని అంటే అదేదో మంద కాదు అనుకుంటారేమో, 7 ధాతువులు ఉన్నాయండి. తెలుసుక, 7 ధాతువులు, చర్మము, మాంసము, అస్థి, మజ్జ. ఈ 7 ధాతువులు సరిగ్గా ఉంటే ఆరోగ్యం, వీటిలో వైషమ్యం వస్తే అనారోగ్యం. కానీ 7 ధాతువులు మన శరీరాన్ని పట్టి ఉన్నాయి. 7 ధాతువులతో ఉన్న పర్వతము సప్తగిరి. ఈ 7 ధాతువులు నడవడానికి మూలమై మన శరీరంలో ఉన్నవాడే సప్తగిరీశుడు, వెంకటేశుడు. అవునా లేదా? అంతేకాదు, మీరు ఎంత కాలం గురించి లెక్క కట్టినా కాలం 7 రూపాలే. 7 వారములు, 7 రోజులు. 7 రోజుల కాలచక్రాన్ని నడిపేటువంటి పరమాత్మ సప్తగిరీశుడు. సప్త సంఖ్యకున్న ప్రాధాన్యం ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన చాలా చాలా ఉంటాయి. ఏ వర్ణము లేని సూర్యకాంతి పరావర్తనం చెందితే 7 వర్ణములు అవుతుంది. ఈ 7 వర్ణాల నుంచి బహుశక్తులు ఉత్పన్నమవుతున్నాయి. 7 వర్ణములకు మూలమైన సూర్యనారాయణ రూపుడైన గోవిందుడే సప్తగిరీశుడు. ఇలా పరిశీలిస్తే సప్తతో ఎన్ని అన్వయించవచ్చు అంటే ఒక పేరులో మన తత్వం తెలుసుకోవాలి. అందుకే క్షేత్రాన్ని తత్వదృష్టితో యాత్ర చేయండి. అక్కడున్న స్వామిని చూస్తూ ఇక్కడ ఆవిష్కరించుకోగలిగితే అంతకంటే ఇంకేం కావాలి? ఇది సప్తగిరి తత్వం. కనుక 7 కొండల తత్వాన్ని చెప్పుకున్నాం. గోవింద, శ్రీనివాస, వెంకటేశ ఇన్ని తత్వములు మనం వ్యాఖ్యానించుకోవడం జరిగినది. అయితే ఇక్కడ విశేషం మరొకటి కనబడుతోంది, స్వామి రూపం. ఒక్కసారి ఇంత పర్వతం చెప్పాం కానీ అంతపై ఉన్నాడు స్వామి. ఎంత అందంగా ఉంటాడు! ఈ పర్వతం ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి? ఏముందండి, ఇక్కడ నుంచి మనకు తెలిసిన పొలిటీషియన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు లెటర్ ఇస్తారు, అది పట్టుకెళ్ళిపోతే ఎక్కిపోవచ్చు. ముందు మన వెంకటేశ్వర గుడికి వెళ్ళాలంటే గుర్తొచ్చని తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అని కదా. అది కాదు, వెంకటేశ్వరుడు గుర్తొస్తే ఆయనే ఎక్కించుకుంటాడండి, నీ కొండకు నీవే రప్పించుకో అని. అయితే మనం అంటాం, ఏమన్నా ఇంత కష్టపడి ఎక్కి ఎక్కి వెళ్ళిన వాళ్ళు గంటల కొలది వాళ్ళు వాటిలో చిక్కడిపోతూ ఉంటారే, ఎవడో ఒక రాజకీయ నాయకుడు పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారే, మరి భగవంతుడికి దయ్యున్నట్టేనండి, సమత్వం ఉందా అని. అది తర్వాత రాజకీయం వల్ల జరిగిన దుర్మార్గమే తప్ప స్వామివారి దోషం కాదండి. అయితే ఒక్కటి, భక్తి శ్రద్ధలతో రోజులు తరబడి ప్రయాణం చేసి వెళ్ళిన వాడు క్షణం చూడొచ్చు కానీ భగవంతుని అనుగ్రహం పుష్కలంగా పొందుతాడు. అంతేగాని పక్క వాళ్ళ పలుకుబళ్ళతో వెళ్ళిపోయినటువంటి దుర్మార్గుడు ఇవాళ పదవిలోకి వచ్చిన వాడు వెళ్ళాడు అంటే దేవస్థానం పూర్ణకుంభం పట్టచ్చు కానీ దేవుడు మాత్రం పట్టడండి. తెలుసుకోండి, ఇక్కడ భగవంతుడు గ్రహించడు. వీడు చూస్తూ ఉంటారని కళ్ళు మూసేస్తాడు, ఆ చూపు పన్నవాడు వాళ్ళ మీద. కానీ భగవంతుడి చూపు ఆర్తుడి మీద, ఆర్తి మీద ఉంటుంది. భగవంతుడు పేదలవాడు, వెంకటేశ్వరుడు పేదలవాడు, ఎంత దగ్గరవాడో. ధనాహంకారానికి ఆయన ఎప్పుడూ దూరమే, చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఈ శ్రీనివాసమూర్తి ఎలా వచ్చిందో ఒక్కసారి భావన చేద్దాం. మన మనస్సులో స్వామిని ప్రతిష్ఠ చేసుకుందాం. అప్పుడే మనస్సు తిరుమల దాకా వెళ్ళిపోయింది కదా, కొందరికి ఇంకా దాటిపోయి ఉంటుంది. సరే అంటే నిద్రావస్థ మరొకటి కాదులేండి. సరే, మొత్తానికి ఆ పర్వతం ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి అంటే చెప్తున్నాడు, చెప్పులతో ఎక్కరాదు. నేను భలే చెప్తాడండి, అలా సాధ్యమేనా అంటే భక్తి ఉంటే సాధ్యమే. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత, దండం పెట్టాలట. ఓ స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత, సర్వదేవతల చేత పూజింపబడుతున్నావు. దేవతలు కూడా తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ళ వాహనాలు, వాళ్ళ పాదరక్షలు ఆకాశంలో విడిచిపెట్టి దిగుతారటండి. అక్కడ ఆకాశంలో కూడా అంటే తిరుమలకు పైన కాదు, ఇక్కడ దూరమే. తిరుమల చుట్టూ, తిరుమల పైన కాంతి వలయాలు చాలా ఉన్నాయి, మన మామూలు కంటితో మనం చూడలేము.
శాస్త్రములు వర్ణించే భావిస్తూ వెళ్తే చాలు మనం భావిద్దాం. ఋషులు దర్శించారు, మొత్తం అద్భుతంగా ఉంటుంది ఆ తిరుమల దైవ సర్వదేవతాత్మకం. అందుకు పద్భ్యామాక్రమ్య నా పాదాలని మీరు పెడుతున్నందుకు క్షమించవయ్యా అని ఆ పర్వతాన్ని ప్రార్థించాలట. విష్ణుస్వరూపోసి నువ్వు సాక్షాత్ విష్ణువయ్యా. అందుకు ఏడు కొండల మీద అంటే శేషాద్రి మీద వెంకటేశ్వరుడు కాదు, శేషాద్రియే వెంకటేశ్వరుడు అన్నాడు. పర్వత రూపంలో ఉన్నట్ట భగవంతుడు పర్వత రూపంలో ఉంటాడు. ఒక అరుణాచలం, హిమాచలం, వింధ్యాచలం, ఇటు గోవర్ధనగిరి, ఇప్పుడు వెంకటాచలం, ఇవన్నీ దేవతాస్వరూపాలు, సామాన్యం కాదండి. అక్కడ పర్వతము కూడా విష్ణు పర్వతానామధిపతి అని వేదం చెప్తోంది. సర్వపర్వతాధిపతి అయినటువంటి నారాయణుడు పర్వత రూపంలో ఉన్నాడు. ఇది తెలియాలి అంటే అన్నమాచార్యులు వారి గురించి చూడాలి. ఏం మహానుభావుడండి అన్నమాచార్యులు పుట్టిన, తెలుగు భాషలో పుట్టినందుకు ప్రతి క్షణం గర్విస్తూ ఆ స్వామివారికి నమస్కారం చేసుకుందాం. ఎంత మహానుభావుడు ఒక్కవాడు, 14,000 కీర్తనలు వెంకటపతిపై ఎంత అద్భుతంగా రచించాడు. అయితే కష్టపడి ప్రతిరోజు చొప్పున 365 రోజులు అన్నమయ్య అద్భుతాల పేరుతో ఈటీవీలో చెప్పడం జరిగింది. ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నిన్న ఒక తల్లి కనబడి ఏమంటే మీరు రోజు చెప్తున్నది విన్నామండి, అది పుస్తకంగా వస్తే బాగుంటుంది, అరుదైన కీర్తనలు చాలా చెప్పారు అంటే నాకు నిజంగా ఆనందం కలిగింది. ఎందుకంటే కష్టపడి పరిశోధించి చెప్పేది ఎవరైనా గ్రహిస్తే చాలా సంతోషం. అలాంటి వాళ్ళు ఈ ఊరిలో దొరికినందుకు ముందు ఈ ఊరినే అభినందిస్తున్నాను నేను. ఇక్కడ అన్నమయ్య సామాన్యుడు కాడిన ఒక జీవితం సరిపోదు అన్నమయ్యని అర్థం చేసుకోవడానికి. ఏం మహానుభావుడు 14,000 కీర్తనలు, మొత్తం తమిళులు ద్రవిడ ప్రబంధం చదువుతారు, అందులో మొత్తం కలిపితే 4,000 పాసురాలు ఉన్నాయట. అది పన్నిద్దరు ఆళ్వారులు రచించారు, 12 ఆళ్వారులు రచిస్తే తయారైన గ్రంథం ఎంత? 4,000. ఒక్క అన్నమయ్య రచించితే 32,000 ఒక్కడి చేతి మీద. 32,000 మిగిలినవి 14,000, అవేనే మిగిలితే చాలా సంతోషం. 14,000 లెక్క చూసిన 4,000 కంటే ఎక్కువ చూసారా? కనుక ద్రవిడ ప్రబంధంలో 12 ఇచ్చినటువంటి పని అన్నమయ్య ఒక్కడు చేశాడు 14,000. అందుకని పంచాగమ సార్వభౌముడు అని బిరుదు. ఆ మహాత్మునికి నమస్కారం చేసుకోం. ఎంత అద్భుతమైన కవిత్వం, ఎంత అద్భుతమైన తత్వం. అలాంటి అన్నమాచార్యులు అని వెంకటేశ్వరుడు రప్పించుకున్నాడండి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క దేవుడు, భగవంతుడు ఒక్కడే, కానీ జీవ సంస్కారం బట్టి ఒక్కొక్కరు లాగుతాడు. రమణ మహర్షిని అరుణాచలేశ్వరుడు లాగాడు, గోపన్నని భద్రాచల రామదాసు లాగాడు, అన్నమయ్యని వెంకటేశ్వరుడు లాగాడు. పూర్వజన్మ సంస్కారాలు అవి ఎప్పుడో జాగృతి జరుగుతాయి. లేకపోతే పశువులకి కసవ కోయడానికి వెళ్ళిన వాడు కొడవలతో కోస్తూ ఉంటే చెయ్యి తెగితే పట్టుకుని ఏడుస్తున్నట్ట. ఆ సమయంలో కొందరు గోవింద గోవింద అని పర్వతం వైపు వెళుతున్నారు. ఆ యాత్రికులను చూసుకొని తన నొప్పి మర్చిపోయి వాళ్ళతో బాటు నడిచి వెళ్ళిపోయాడండి. అలాగా ఆ వెళ్ళిపోతూ తన తాను మర్చి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతూ ఒక చోట అలసటగా కూర్చున్నట్ట వాళ్ళు దూరం జరిగిపోయారు వాళ్ళందరూ. అప్పుడు ఒక పలుకు వినబడిందిట, కమలా మహాదేవి శిశువు కన్గొని బాలక ఈ పర్వతంబు లాలిత సకల సాలగ్రామమయము అని మాట వినబడిందిటండి. అన్నమయ్య మనుముడు చిన్న తిరుమలాచార్యుల వారిని, ఆయన అన్నమయ్య చరిత్ర రాశారు, అందులో వాక్యములు ఇవి. మాట వినబడిందిట, ఓ బాలక ఇదంతా కూడాను సాలగ్రామమయ పర్వతమయ్యా బాబు జాగ్రత్త. సాలగ్రామం అంటే విష్ణురూప శిల, ఇది నిజ గండకీ నదిలో రాళ్ళని సాలగ్రామ శిల అంటారు విష్ణు శిలలు. ఈ పర్వతమే ప్రతి రాయి విష్ణువే, నువ్వేంటి అలా ఎక్కుతున్నావు? మరి ఇందాక వెళ్ళిన వాళ్ళందరికీ సౌండ్ వినబడలేదు, ఈయనకే వినబడింది. మనం కూడా వెళ్ళిన దగ్గర నుంచి వినబడుతుందని ట్రై చేస్తే మనకే వినబడదు. పూర్వజనం సంస్కారం చేత పలుకు వినబడిందిట, అమ్మా నువ్వెవరో మాట్లాడుతున్నావు కానీ కనబడలేదమ్మా అంటే నువ్వు కాలికి చెప్పులు తీసేస్తే కనబడతానంది. చెప్పు కాలుతో ఎక్కుతావా విష్ణుమయమైన పర్వతం మీద? నువ్వు చెప్పు కాలు తీసి ఈ పర్వతం ఎలా ఉందని చూపిస్తానందుటండి ఆ తల్లి. అంతవరకు రాళ్లే కనబడుతున్నాయి, అమ్మ దయ చూపించింది, వెంటనే కాళ్ళు కింద చెప్పులు తీశాడు. చూసేట చూడగానే ఆ పర్వతమంతా ఎలా కనబడిందంటే శ్రీరామ కృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు. ఎన్ని సాలగ్రామాలు, విష్ణు సాలగ్రామం, లక్ష్మీ నరసింహ సాలగ్రామం, రామ సాలగ్రామం, కృష్ణ సాలగ్రామం, గోపాల సాలగ్రామం, మత్స్యకూర్మ వరాహ నృసింహాది సాలగ్రామాలు అన్నీ కనబడుతున్నాయట. వాటిల్లో మూర్తులు కనబడుతున్నాయట, మత్స్యావతారాలు. ఎన్ని కల్పాల్లో ఎన్ని మత్స్యావతారాలు, అవి నృసింహావతారాలు, కృష్ణావతారం, రామావతారం, సర్వావతారములు గోచరిస్తున్నాయి ప్రతి చోట. అందుకు విష్ణువుకి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్నీ ఆ కొండ మీద గోచరిస్తున్నాయట. అదండి తిరుమల. నేటికి అవే అలాగే ఉంటాయి, మన కళ్ళతో చూడలేం, కానీ పెద్దల అనుభవం బట్టి మన భక్తితో భావించితే తప్పకుండా మూర్తులన్నీ అనుగ్రహిస్తాయి. అన్నమయ్య పరవశించిపోయాడు. అప్పుడు చెప్పాడు, ఇవి మామూలు రాళ్ళు కాదయ్యా, 10,000 పడగలతో శేషువదిగో కనబడుతున్నాడు నాకు. అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము.
అంతేకాదు బ్రహ్మాదుల కపురూపము, బ్రహ్మాదులు కూడా అపురూపంగా దండం పెడుతున్నారు దానికి. పైగా పైలోకాల దాకా వైకుంఠం దాకా వ్యాపించి ఉన్నాయి దాని శక్తి తరంగాలు. అందుకే భావింప సకల బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఆ భవ్యమైన పర్వతాన్ని చూస్తూ ఒళ్ళు పులకించిపోయింది ఆ మహానుభావుడికి. అప్పుడు అమ్మ కనబడిందిట, కనబడి ఆ తల్లి అలమేల మంగమ్మ పద్మావతీదేవి మహాలక్ష్మి కనబడి ప్రసాదం పెట్టిందిటండి. ఎంత భాగ్యవంతుడో, జగదంబ కనబడి అన్నం పెట్టింది, మొట్టమొదట ముద్ద తిన్నాడు. అమ్మ ఇచ్చిన ముద్ద తినగానే ఆ బాలుల్లోంచి అద్భుతమైన జ్ఞానం పెళ్లిపుక్కింది. అమ్మ ఇచ్చిన అన్నం తింటే అంతేనండి, మరి లేకపోతే ఇంకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. భిక్షాందేహిచ పార్వతి, పార్వతైన లక్ష్మణ తత్వం ఒక్కటే, శివుడైనా వెంకటేశ్వరుడైనా తత్వం ఒక్కటే. మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరాడు మహానుభావుడు. ఆ వెంకటాద్రికి వెళ్ళి స్వామిని దర్శించేటప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. మొట్టమొదట పుష్కరిణిని చూశాడు, ఆనంద పరుసుడైపోయాడు. దేవునికి దేవికి నీ తెప్పలకో నీటమ్మ, వేవేల మృక్కులు లోకపావని నీకమ్మ అని స్వామి పుష్కరిణికి నమస్కారం చేసి స్నానం చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా విశ్వక్షేరుని దర్శనమైన దానికి. ఆయన విష్ణు సేనాధిపతి, అందుకే నీవేకా చెప్పి చూప నీవేకా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి అని నమస్కారం చేసి ఆడ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. తనను తాను మైమరిచిపోయాడు. ఎంత రమ్యమైన దివ్యమంగళ విగ్రహం చూడగాని ఒళ్ళు పులకించిపోయి, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నడయకుమయ్యా కొనేటి రాయడా అని ప్రార్థిస్తూ, ఎంత రమ్యమైన స్వరూపమది, మొత్తానికి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటరాయడా అని కీర్తించారండి ఇక్కడ. పైగా స్వరూపం ఎలా ఉన్నదంటే, కోరి మమ్ము ఎలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. ఎంత గొప్పగా చెప్పారండి. వెంకటేశ్వరుని మనకు ఎవరిచ్చారు, వెంకటేశ్వరుడు దైవమని మనకు ఎవరు చెప్పారు, ఋషులు చెప్పారు, వాళ్ళు పెద్దలు చాలా నేరిచి చెప్పారు వాళ్ళు. అంటే ఎన్నో తెలుసుకుని తపశక్తితో ఇచ్చారట, అందుకు పెద్దలందరూ మాకిచ్చిన సంపదవి నువ్వు, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమ, జన్మ జన్మల తాపత్రయ దాహం ఓ మేఘశ్యామా నిన్ను చూడగానే తీరిపోయిందయ్యా అన్నాడు ఇక్కడ. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అని కీర్తించి పరవశించిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వెంకటపతిపై ఎన్ని కీర్తనలో స్వామిని దర్శనం చేసి ఒక్కొక్కడు చూసుకుంటూ వస్తున్నాడు. ఆ పక్క నరసింహుడు చూశాడు, జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అని కీర్తించాడు. ఆ ప్రక్క నుంచి సరిగ్గా పాకశాలలోకి వచ్చాడండి. సరిగ్గా ఆ దివ్యమైన ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని పాకశాలలోకి వచ్చాడు. ఆ పాకశాల దగ్గర ఒక ఆవిడ కూర్చుందట విగ్రహం, నమస్కారం చేశాడు. ఎవరావిడ? ఒకళ్ళమాత కాదు ఆవిడ, ఇది తెలుసుకోవాల్సింది. ఆగమ శాస్త్రాలు పరిశీలిస్తే స్పష్టంగా అన్నమయ్య ఇక్కడ వర్ణించినది, ఆవిడ పేరు మహాలక్ష్మి, మానుష విగ్రహం కాదు. ఈ బకుళాదేవి కథంతా కూడా మనకు ప్రామాణిక గ్రంథాల్లో కనబడలేదు. ఆగమశాస్త్ర ప్రకారంగా, వైఖానస ఆగమం ప్రకారంగా పాకశాలకు అధ్యక్షురాలు మహాలక్ష్మి. అంతే కదా ఇంట్లో పాకశాల అంతా ఇల్లాలదేగా. అంతేకాదు పూరి జగన్నాథస్వామికి ప్రసాదం చాలా ప్రసిద్ధి, అదంతా మహాలక్ష్మి వండుతుంది. ఇప్పటికీ పాచక లక్ష్మి అని పేరు ఆ తల్లికి, ఇది తెలుసుకోండి. ఇది నిజానికి ఎక్కువ ప్రచురితంలో ఎవరికి తెలియదు, శాస్త్రంలో ఉంది, అది పరిశీలించి పరిశోధించి చెప్పడం జరుగుతుంది. అన్నమయ్య కీర్తనల్లో ఎక్కడ వకుళమాతని చెప్పలేదు. చిన్న తిరుమలాచార్యులు మాత్రం అన్నమాచార్య చరిత్ర రాసినప్పుడు ఏది ఎక్కడ ఎలా చూశాడో డైరెక్షన్స్ వర్ణించారు. ఆ వర్ణించినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని చూశాడని వర్ణించారు. ఆవిడ స్వరూపం చూడండి, చేతులు కమలాలు కూడా పట్టుకుని ఉంటుంది మహాలక్ష్మి. అక్కడ పూజారులను అడిగిన అర్చకులు దాని లక్ష్మీ పూజ చేస్తారు, శుక్రవారం నాడు ప్రత్యేక పూజ చేస్తారు అక్కడ. అందుకది పాచక లక్ష్మి, ఇది శాస్త్రం తెలుసుకోవాల్సినది. ఎందుకంటే గురువుల దయ వల్ల, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల 12 పురాణాల్లో వెంకటేశ్వర చరిత్రని, అలాగే ఉపనిషత్తుల్లో వెంకటేశ్వర చరిత్రని, చరిత్రలో వెంకటేశ్వరుడు గురించి, కావ్యాల్లో వెంకటేశ్వరుడు గురించి, మంత్రశాస్త్రంలో వెంకటేశ్వరుడు గురించి చదివి తెలుసుకునే భాగ్యం లభించి దాన్ని చెప్పే అదృష్టం నాకు లభించింది. దానివల్ల ఇక్కడ పరిశోధించి చెప్తున్నటువంటి అంశం ఇది. ఇక్కడ ఇది చెప్పేటప్పుడు ఏమాత్రం గర్వము కానీ ఉత్కర్ష కానీ లేదు, కేవలం స్వామి కృప, అవ్యాజమైన ప్రేమ. ఆ ప్రేమ చేతనే తన స్వరూపాన్ని తెలియజేశాడు ఇక్కడ. అది పాచకలక్ష్మి. ఆ వెంకటేశ్వర దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం, ఎలా ఉన్నాడో ప్రతిష్ఠ చేసుకుందాం. ఈ మూర్తి ఎలా వచ్చింది, దీనికి చరిత్ర చెప్తున్నది. ఎప్పుడైతే స్వామి ఆదివరాహమూర్తి వచ్చాడో ఆడ తర్వాత బ్రహ్మదేవుడు కొంతకాలం తపస్సు చేశాడు ఈ పర్వతంపై. దేవతలు కూడా తపస్సు చేస్తారట. అప్పుడు బ్రహ్మదేవుని ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనబడింది. 7 గడపలు కనబడ్డాయట, ఎందుకంటే సప్తగిరులు, అందుకే ఒకే పర్వతం మీద 7 భూమికలవి. అది సూక్ష్మ దర్శనం కనిపిస్తే, భౌతిక దర్శనానికి కావు. 7 గడపలు, 7 గడపలు ఎక్కడుంటాయండి, ఎక్కడ విన్నట్టు గుర్తు? వైకుంఠం.
ఏడు గడపలు కనబడి ఏడు గడపలు దాటగానే నారాయణుడి దర్శనమిచ్చేట. ఈ రూపం చాలా చిత్రమైన రూపం. ఎప్పుడులాగా శంఖచక్ర కథాపద్మములు పట్టుకుని కాకుండా శంఖము చక్రము వరదహస్తము కటిహస్తంతో గోచరించాడు నారాయణుడు. ఆ స్వరూపం కనబడింది. ఇది ఎందుకయ్యా ఈ రూపంతో కనబడ్డావంటే చెప్తున్నట్ట, ఊర్ధ్వౌ హస్తౌ యదీయే సురలిపునలనే బిభ్రతే శంఖచక్రవు. ఆ పైన శంఖచక్రాలు రెండు పట్టుకుంటాట. ఈ శంఖచక్రములు దేనికి ప్రతీక అంటే, సృష్టి అంతా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రూపం, ఇంకోటి నామం. రూపం వెలుగు వల్ల తెలుస్తుందట, వెలుగు కాంతి. అందుకే సుదర్శనం, అది చూడండి, అది వెలుగు అగ్నితత్వం. శంఖము జలతత్వం శబ్దతత్వం రెండు ఉన్నాయి. అందులో జలం నుంచి పుడుతుంది, ఊదుతాడు శబ్దం. అందుకే శబ్దము తర్వాత కాంతి. అంటే ఒకటి శబ్ద జగత్తు, ఒకటి దృశ్య జగత్తు, అంటే నామరూపం. ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ కాంతితత్వము శబ్దతత్వము ఈ రెండు నిర్వహిస్తున్న వాడిని నేనే అని చెప్పడానికే శంఖచక్రములు ధరించున్నాడు దివ్య సుదర్శనం. అందుకే తేజస్తత్వ సుదర్శనం అది నమస్కరించుకోవాలి. సుదర్శనుడు అనుగ్రహం ఉంటే కానీ స్వామి దర్శనం జరగదు. అందుకే స్వామి ఉత్సవాల్లో సుదర్శనానికి ప్రధానం. స్వామి ప్రక్కనే సుదర్శనం ఉంది, నేను ఇక్కడ కూడా దర్శించాను, ధన్యులు. అందుకే సుదర్శన మహాభాగ సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా విష్ణోర్ మార్గం ప్రదర్శయ. అందుకే దర్శనం కౌంటర్కి సుదర్శన కౌంటర్ పేరు పెట్టారు. అద్భుతంగా ఉంది, ఎవరికి తోచిందో కానీ అదే సుదర్శన స్వరూపం, అదే వెలుగు, అది కాంతి, అది జ్ఞానం, అది చూపిస్తున్నాడు. ఇది నాదం, అది జ్యోతి. ఈ నాదజ్యోతులు రెండు పట్టుకున్నాడు స్వామివారు. ఈ క్రింది రెండు చేతులు చూడాలి, అద్భుతం. ఒకటి వరద, వరద ఎంత అంతమైన మాట చూడండి. వరములు ఇచ్చువాడు, వరము అంటే మనం కోరుకునేది, మనకు కావలసిందంతా కిందనే దొరుకుతుంది, భూమి అందే కదా. అంతేకాదు పైవాడు కిందకి ఇవ్వాలంటే కింద పడాలి, అందుకే ఎప్పుడు కిందకే చూపిస్తుంది. భౌతికమైన కోరికలకి చెప్పేది వరదహస్తం, ఊర్ధ్వమైన మోక్షాన్ని చెప్పేది అభయహస్తం. చూడండి ఇక్కడ ఎప్పుడు అభయ వరదాలకి ఇది తేడా. అందుకు వరద, అన్ని కోరికలు తీర్చేవాడు నేను, వరములను ఇచ్చువాడు వరదహస్తం. ఇక్కడ చిత్రం ఏంటంటే కటి మీద పెట్టుకున్నట్ట. ఈ కటి మీద చేయి పెట్టుకోవడంలో అర్థం ఏమిటి అంటే అది టీవీకి సంకేతం. అంతేకాదు ఇంకో అద్భుతమైన సంకేతాన్ని చెప్పారు. ఈ సంసారం పెద్ద సముద్రం, ఒప్పుకుంటారా? మీరు చెప్పారు కనుక ఒప్పుకుంటాం. ఎప్పుడైనా అనిపించింది సంసార సముద్రం అని? నిజంగా అనిపించలేదు. అనిపిస్తే బయటపడాలని తాపత్రయం ఉంటుంది. ఎంతమందికి ఉంది కష్టం? అసలు సంసారం సముద్రం అని తెలిసేది ఎంతమందికి? బయటపడాలని తపన ఎంతమందికి ఉంటుందండి? ఎప్పుడు తెలిస్తే కదా, అందులోనే పుట్టి అందులోనే పెరుగు అందులోనే పోతున్న వాళ్ళకి బయటపడి తరించాలని ఉండదు. అయితే ఈ సంసారం ఎలాంటిదయ్యా అంటే మామూలు నీటి సముద్రమైతే కొంత నయం అప్పుడప్పుడు తేలుతూ ఉంటాం, ఇది బురద సముద్రం అంట. కూరుకుపోవడమే అంత ఉంది, అంతు పొంతు లేదు గనక సముద్రం అన్నారు అంతే. ఎలాంటిది అంటే సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత పంకం. పంక సముద్రం అండి ఇది, జల సముద్రం కాదు, అందులో ఉన్నాం మనం. అయితే ఈ సంసార సముద్రంలోంచి దాటి ఒడ్డుకి వెళ్ళాలి అంటే ముంచేస్తాం, మనం మునిగిపోతున్నాం, ఎంత కష్టం. అప్పుడు ఏం చేయాలి అంటే స్వామి చెప్తున్నాడు, ఈ సంసార సముద్రమే ఒప్పుకుంటా కానీ నా పాదాలను ఆశ్రయించు. చూపిస్తున్నాడు ఇండికేషన్, నా పాదాలను ఆశ్రయిస్తే నువ్వు నీకు సంసార సముద్రం ఎంత అయిపోతుందంటే మొలబంటి లోతు అయిపోతుంది నీకు అన్నాడు. నీరు మొలబంటుకు వచ్చేసింది అనుకోండి చక్కగా మనం వెళ్ళిపోగలం, ముంచేస్తేనే కష్టం. కనుక సంసార సముద్రం ఎవరిని ముంచుతోంది అంటే స్వామి పాదాలను మరిచిపోయిన వాళ్ళని ముంచుతోందట. ఎవరైతే పాదాలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి సంసారం సముద్రం కాదుట, మొలబంటి లోతులో ఉన్న నీరు జలాశయం అయిపోతుంది, వాడు సులభంగా దాటేస్తాట. అందుకే నా పాదాలను ఆశ్రయిస్తే సంసార సముద్రం మొలబంటి లోతు అని చెప్పడానికి చెయ్యి ఎక్కడ పెట్టుకున్నట్టండి. ఇది స్వామి యొక్క రూపంలో తగిన ఆంతర్యాన్ని మనకు పురాణం అంత చక్కగా చెప్తుంది. ఇంకేం కావాలి? అది స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో కనబడుతున్న అద్భుత భావం అది. అలాంటి విగ్రహంతో దర్శనమిచ్చాడు స్వామివారు. అప్పుడు అన్నట్ట, ఇదిగో నీకు నేను దర్శనమిచ్చాను, అందరికీ దర్శనం ఇవ్వడానికి నా తేజోమయ మూర్తి శిలగా మారుతుంది అని. ఆది యుగంలో స్వర్ణమూర్తిగా వచ్చాడు స్వామివారు. యుగభేదాలు బట్టి ఆ స్వర్ణత్వాన్ని దర్శించలేని రోజులు వస్తే వాళ్ళకి శిలామయ విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. అందుకే సామాన్యులకి శిల, ఋషులకి సాక్షాన్ నారాయణుడు, మధ్యలో ఉన్న వాళ్ళకి బంగారు రంగుతో కనబడతాడు, బంగారు విగ్రహంగా దర్శనమిస్తాడు స్వామి. ఇప్పటికీ అదే ఉంది. అన్నమయ్యకు మాత్రం విగ్రహం కనబడలే, నారాయణుడే కనబడ్డాడు. అది సిద్ధమైన మూర్తి. అక్కడ ఆ చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందండి. మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు వచ్చారు వెంకటేశ్వర స్వామి వద్దకు శిష్యులతో సహా. అప్పుడు ఆయనకు ఉపచారాలు చేస్తున్నారు, తెర వేశారు. అంతేగాని పెద్ద విఐపీ వచ్చాడు కనుక తెర తీసేయి అంటే అప్పుడు ఆ రోజుల్లో ఇంకింత దుస్థితులు రాలేదు. అప్పుడు త్యాగరాజ స్వామి వారు అన్నట్ట, స్వామి కైంకర్యాలను మనం అడ్డుకోకూడదు, తెర తొలగిస్తే స్వామి దర్శనమిస్తాడు. మనకు సంకేతం చెప్తున్నాడయ్యా, స్వామి దాకా వచ్చాం తెర అడ్డొచ్చింది. ఎక్కడున్నాడు స్వామి? అటే ఉన్నాడు గనక అనిపించట్లేదు.
ఎందుకు తెర అడ్డు, అలాగే నా లోపలే ఉన్నాడు నాకు కనిపించట్లేదు, మాయ తెర అడ్డు అన్నట్టండి. ఎంత గొప్ప మాట, మాయ తెర అడ్డితే మహా మాధవుడు కనబడట్లేదు, ఉన్నాడా ఉన్నాడు కానీ కనబడట్లేదు, తెర అడ్డింది. అందుకే ఆ తెర మనకు ఎందుకు చెప్తున్నాడంటే మాయ తెర అది తొలగించి దర్శనమియ్యవయ్యా అని ఆయన అడుగు. ఈ మాయ తెర నువ్వు తొలగించుకోలేవు, ఆయన ఆయన కట్టేను, మనం తీయగలమా? మనం ఒకరింటికి వెళ్ళి మనమే తలుపు తీసేసి మనమే తీయగలమండి, వాడు తీశారు దర్శనం ఇవ్వాలి. అంతేకాదు మాయని మనం తొలగించలేము, ఆయనే చెప్పాడు నీ వల్లక తొలగిద్దామన్నా అన్నాడు. ఇక్కడ దైవీయేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయా మేత అంతరంతితే, నన్ను శరణ పెడితే ఈ తెర తీసేస్తానన్నాడు ఆయనే. అందుకు ఆ భావం త్యాగరాజస్వామికి ఒక్కసారి కలిగి ఈ తెర తొలగించమని అడగడం కాదయ్యా, నిన్ను చూడ నీయని మరో తెర ఉంది నా దగ్గర, తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా, తిరుపతి వెంకటరమణ మచ్చరమను తెర తీయగరాదా, పరమపురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది నాలోని తెర తీయగరాదా, ధర్మార్థములేవో తెలియనివ్వకుండా నన్ను నశింపజేస్తున్నే మచ్చరము మాత్సర్యము కామము లోభము అనబడే తెర కట్టేను. అనేక దారాలతో అల్లినట్టు ఈ కామ క్రోధ లోభమో అన్ని దారాలతో కలిపి అల్లిన పెద్ద తెర మాయ తెర. ఇది తెరను కూడా తెలియకుండా తగులుకుపోతున్నామయ్యా. ఎలాగంటే వల అని తెలియకుండా జంతువులు చిక్కడిపోయినట్టు మేము తెర అని తెలుసుకోకుండా మాయకు చిక్కడిపోయి నేను తెలుసుకోలేకపోతున్నాం. వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది వేగమని మతముననుసరించిన త్యాగరాజను తమదమత్సరమను తెర తీయగరాదా. ఈ కీర్తన ఆలపించేట పరవశించిపోయి త్యాగరాజస్వామివారు స్వామిని ధ్యానిస్తూ తెర తనంత తాను దిగిపోయిందండి. అర్చకులు ఆశ్చర్యపోయారు, ఎదురుగా స్వామి దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చింది అంటనే ఆనంద పరవశుడైపోయాడు. వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నట్ట. నీ దివ్యమంగళ విగ్రహం చూడాలంటే 2 కళ్ళు చాలట్లేదయ్యా, 10,000 కనులు కావాలనయ్యా. అలౌకిక నేత్రం ఉంటే కానీ నీ సౌందర్యాన్ని దర్శించను. ఎంత రమణీయమైన సౌందర్యం, అద్భుతమైన ఆ సౌందర్యం. ఆ విగ్రహం ఎలా ఉన్నది అంటే అరుణ ఘనశిలా విగ్రహం. ఆ శిల పేరు అరుణ ఘనశిల, కొంచెం ఎరుపు ఉంటుంది ఆ శిలలో. ఈ పునుగు పచ్చకర్పూరం రాయడం వల్ల మనకు నల్లగా కనబడుతుంది. ఆ నలుపు ఎలా ఉందంటే అన్నమయ్య వర్ణిస్తాడు, తుమ్మెదమే చాయవలే నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట. ఆ తుమ్మెద ఛాయతో ప్రకాశించిపోతున్నట్ట, నల్లగా నిగనగలాడిపోతున్నాడు. కానీ అసలు విగ్రహం అరుణ ఘనశిల, అరుణ గుర్తుపెట్టుకోవడం తర్వాత పనికొస్తుంది. కాస్త ఎరుపుగా ఉందిట ఆ రంగు. ఇక స్వరూపం ఎలా ఉన్నదంటే 9 అడుగులు 9 అంగుళాలు ఉంటాడండి. ఈ 9 కూడా గుర్తుపెట్టుకోండి నవా, 9 అడుగులు 9 అంగుళాలు ఉన్నట్టు స్వామివారు. అద్భుతమైన స్థానక భంగిమ అంటారు దీన్ని. ఒక శిల్పశాస్త్ర ప్రకారంగా దేవతామూర్తులు శయన భంగిమ, ఆసన భంగిమ, స్థానక భంగిమ అని 3 రకాలుగా ఉంటాయి. నిలబడి ఉంటే స్థానక భంగిమ, కక్ష్యవలంబిత ముద్ర అంటారు దీన్ని. ఇదంతా టెర్మినాలజీ, కరెక్ట్ టెర్మినాలజీ చెప్తున్నాం. వరద ముద్ర, కక్ష్యవలంబిత ముద్ర. ఈ పైన 2 శంఖచక్రాలను సూచిస్తాయి కానీ శంఖచక్రాలు విగ్రహంలో ఉండవు, ఇలా చేతులు ఉంటాయి అంతే. అవి శంఖచక్రములు ధరించాడు అనే సూచన, అందుకు శంఖచక్రములు తర్వాత మనం అలంకరించి చూపిస్తున్నాం. కానీ శంఖచక్రాలు ఉన్నాయని మనం భావన చేసి నమస్కరించాలి. శంఖచక్రములు ధరించే ఉన్నాడు స్వామి, విగ్రహంలో కనబడదు అంతే. ఆడు తర్వాత వక్షస్థలంలో విరాజిల్లుతున్నది మహాలక్ష్మి, సన్నని నడుము, అద్భుతమైన ఆ స్వరూపం చూస్తూ ఉంటే ఆ వర్ణన ఎంత దివ్యంగా, ముంగయి మురాలును అదే, మొలకఠారును అదే, బంగారు నిగ్గులవన్నీ పట్టుబట్టదే, నింగి పొడవైనట్టి మించు కిరీటమ్మది, జంటల నమురు శంఖ చక్రాలవే, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఇనచంద్రులు. పరవశించి వర్ణిస్తున్నాడు ఇక్కడ స్వామి. నీ స్వరూపం చూస్తూ ఉంటే నువ్వు ధరించిన ఆభరణాలు నక్షత్రాలుగా కనబడుతున్నాయి, నీ స్వరూపం అనంతాకాశంగా దర్శనమిస్తుందయ్యా అని దర్శించాడు స్వామి అన్నమాచార్యుల వారు వెంకటపతిని. ఎంత దివ్యమైన మంగళమూర్తి ఈ విధంగా ప్రకాశిస్తూ సమదృష్టి అని అంటారు, అంటే 2 కళ్ళు సమంగా ఉంటాయి, ప్రసన్నంగా ఉంటాయి, మందహాస వదనంతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి. ఆ దివ్యమంగళ విగ్రహం అది శిల కాదు, ఇది చక్కగా చెప్తాడు పురాణంలో, సాక్షాత్ విష్ణువుట ఆ విగ్రహం. మానవులు చెక్కినది కాదు అది, సాక్షాత్ విష్ణువు. భక్తి కలవాడికి అలాగే దర్శనమిస్తాడట, సామాన్యులకు శిలవలే దర్శనమిస్తున్నాడు. అది దర్శించాలన్న అదృష్టం ఉండాలి, కానీ సాక్షాత్ విష్ణువు. ఇప్పటికీ మేము ప్రధాన అర్చకులతో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడినప్పుడు వారు చెప్పిన విషయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళకు కూడా ఒక్కొక్కప్పుడు మెత్తగా తగులుతుంది శరీరం తగిలినట్టు, ఒక్కొక్కప్పుడు సరిగ్గా ముక్కు దగ్గర చెప్పిన శ్వాస తగులుతూ ఉంటుందిట. ఆ స్వరూపం వేరండి, సాక్షాత్ విష్ణువే, ఇంకో సందేహం లేదు. మన కోసం ఆ విధంగా నిలబడి ఉన్నాడు స్వామి వెంకటపతి. ఆ దివ్య భవ్య మంగళ విగ్రహాన్ని తలంచుకుంటే ఎక్కడైనా అనుగ్రహిస్తాడైన, అక్కడ ఉన్నప్పటికీ అదే గొప్పతనం. ఇక్కడ దండం పెట్టి అక్కడ వాడు అందుకుంటాడు, అందులో సందేహం లేదు. ఎలాగయ్యా అంటే మరి సంపద ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, అక్కర్లేదుట.
అసలు వెంకటపతికి భవ్యమైన ఆలయం నిర్మాణం చేసినవాడు తొండమాన్ చక్రవర్తి. పైగా ఆయన ధ్యానం చేస్తూ వెంకటకు విమానం తేవాలి అంటే తన వల్ల కాదు, ఆయనకు విమానం పెట్టగలనా? ఆ భవ్యమైన గోపురం ఆలోచిస్తుంటే వైకుంఠం నుంచి రెక్కలతో విమానం తనంత తాను వచ్చిందటండి చిత్రం. ఆ విమానమే పెట్టాడు అక్కడ తొండమాన్ చక్రవర్తి. బ్రహ్మ వచ్చి స్వామికి మొత్తం అక్కడ ఆలయంలో చేయవలసిన ఆగం పద్ధతులన్నీ ఏర్పరిచాడు. బ్రహ్మదేవుడు వికనస మహర్షితో వచ్చాడు అక్కడ. అంటే వికనస మహర్షి నుంచి వైఖానస ఆగమం ఏర్పడి ఆ ఆగమం ప్రకారం స్వామివారికి ఆరాధనలు ఆది నుంచి జరుగుతున్నాయి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానాంశం. ఆ భవ్యమైన గోపురం, దాని మీద స్వర్ణం అంతా వేశాడు ఎవడు? తొండమాన్ చక్రవర్తి. ఆ స్వర్ణాలయం నిర్మాణం చేశాట మొట్టమొదటి తొండమాన్ చక్రవర్తి. బంగారాలయం నిర్మాణం చేశాడు. నిర్మాణం చేశాక కొంతకాలం అవగానే కొంచెం అహంకారం వచ్చింది. ఇది ప్రమాదం అండి, ఆధ్యాత్మిక సాధనలో మహాప్రమాదం. ప్రతిదీ చేస్తాం, చేసిన వెంటనే నేనే చేసాం కానీ మీ సమ్మేళేస్తాం. అందుకే ఆధ్యాత్మిక సాధన పక్కన అహంకారం వచ్చేస్తుంటుంది. ఇది గుర్తించడం కష్టం, తొలగించుకోవడం మహాకష్టం. అయితే మనం భక్తితో ఉంటే ఆయన మొట్టికే పెడుతుంటాడు. చూడండి ఇక్కడ ఇలాగా స్వామికి బంగారు పువ్వులు అన్నీ ఏర్పాటు చేశాడు. నిత్య సేవలు, కైంకర్యాలు అన్నీ చేశాడు తొండమాన్ చక్రవర్తి. రోజు పొద్దున్న ఆయనే తాళం తీసుకుని వెళ్తాడు. అర్చక స్వాములు తర్వాత రావచ్చు, ముందు ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళి బంగారు పువ్వులు తీసి స్వామికి పూజ చేస్తుంటాడట వెంకటేశ్వర స్వామికి. పైగా ఆయన ఒక్కొక్కప్పుడు ప్రత్యక్షమై పూజ పుచ్చుకుంటుంటాడట తొండమాన్ చక్రవర్తికి. ఇంకా గర్వం రావడానికి అన్నీ ఉన్నాయి కావలసినవి. ఒకసారి పూజ చేస్తూ వెంకటేశ్వరుడితో అన్నాడు, నేను ముల్లోకాలు వాళ్ళు నీ దగ్గరికి రావడం చూశాను స్వామి. నేను అంత గుడి కట్టినా నీ గర్భగుడి మాత్రం క్రిందకే పెట్టాం. ఆలయ నియమం అది. నేను చూస్తూ ఉంటా బ్రహ్మాది దేవతలు ఈ ఆలయానికి వచ్చినప్పుడు తల వంచుకుని వస్తుంటారు. అంత వాళ్ళు కూడా తల వంచుకు వచ్చారు నేను కట్టిన గుడి దగ్గర అని అనిపిస్తూ ఉంటుంది అయ్యా అన్నాడు. అనుకుంటున్నావా? ఆయన లోపల తెలుసుకుంటున్నాడు. తర్వాత అన్నట్ట, చూసావా నీకు ఎన్ని బంగారు పువ్వులు వేస్తున్నాను నేను, అసలు నువ్వు ఒక్క మాట చెప్పు, ముల్లోకాల్లో నాలుగు భక్తుడు నీకున్నాడా అన్నట్ట. అబ్బా చాలా ముదిరింది. కావచ్చు అన్నాడు స్వామి. ఏమని లేదు, మా ఆయన మౌనంగా ఉన్నాడండి, ఇంకా భయం, ఏం చెప్తాడో తెలీదు. ఇలాగ కొంచెం అహంకారం ముదిరింది. దేనికని టైం రావాలి కదా. ఒకరోజు పొద్దున్న వచ్చి తాళం తీసుకుని వెళ్ళట, తన బంగారు పువ్వులు పక్కకున్నాయి. మట్టితో చేసినటువంటి తులసి పువ్వులు అక్కడ ఉన్నాయటండి, మట్టితో చేసిన తులసి దళాలు. తులసి ఆకారంలో మన వెండి బిల్వాలు వెండి తీర్చిన మట్టివి, బంకమట్టి పువ్వులు అవి కనబడుతున్నాయట. బంకమట్టి పూలు చూడగానే, ఇదేమిటి స్వామి, ఎవరేసరివి, తాళాలు చదువు నా దగ్గరే ఉన్నాయి, పైగా నేను చేసిన బంగారు పుష్పాలు బంగారు తులసి పక్కకు తోసేసి ఇది పెట్టారు ఎవరు? నీకు తెలియకుండా ఎవరు పెట్టలేరు, అసలు నువ్వే పెట్టించుకున్నావు, ఏం జరిగింది చెప్పు, ఎవడొచ్చాడు లోపలికి, ఎలా పెట్టాడని అడిగాడు. వెంటనే స్వామి మందహాసం చేస్తూ, ఏం లేదయ్యా, ఎవడు ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడ కొంత దూరంలో ఒక పల్లెటూరు ఉంది, అక్కడ భీముడు అనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుమ్మరివాడికి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళ ఇంటి గూట్లో కొయ్యతో నా బొమ్మ చేసి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని ఆ మట్టితో ముందు తులసిదళాలు చేస్తాడు, ఎందుకంటే ఆయన బతుకంతా మట్టితోనే, తనకు తెలిసిన కళ ఆ కళతో మామూలు తులసిదళాలు వేయడమే కాకుండా మట్టితో తులసిదళాలు చేసి అవి కూడా నా పాదాల మీద వేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు. అతడు బంగారు కోడి కట్టలేదు, బంగారు పువ్వులు పెట్టలేదు, మట్టి పూలు పెడుతున్నాడు, కానీ ఎంత ప్రేమగా పెడుతున్నాడు, అందుకే వాళ్ళు నేను చూపించానని చెప్పాడు ఆయన. వెంటనే స్వామి, నీకు ఇన్ని బంగారు పూలు పెడుతున్నా నీకు ఆనలేదే, పైగా దగ్గరకు వచ్చి పాదాల మీద వేస్తున్నాను, వాడు ఎక్కడో మట్టి పూలు పెడితే ఇక్కడ తీసేసుకుంటావా? అంటే ఇక్కడ మీరు దండం పెడితే అక్కడ వెంకటేశ్వరుడు పొందుతాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి? అక్కడ మట్టి పూలు, అక్కడ పాదం మీ స్వామివారికి కనబడ్డాయి. వెంటనే అనుకున్నాడు స్వామి, అతడు ఎక్కడుంటాడయ్యా అని చెప్పానుగా, వెళ్ళి ఒకసారి చూసిరా అన్నాడు. బయలుదేరాడు తిన్నగా. మరి చక్రవర్తి అయినా భగవంతుడు చెప్పాడు, తిన్నగా ఇంటికి వెళ్ళాడు. వెళితే అది చూరు, గడ్డి చూరుతో కట్టినటువంటి పూరిపాక. వెళ్ళాలి అంటే తప్పకుండా తల వంచక తప్పదు, ఎక్కడా తల వంచని వీరుడు కదా, అందుకు తల వంచకుండా వెళ్ళేట. ఠపీమని తగిలిందిట పైన ఉన్నటువంటి చూరు, తగిలి పడిపోయాడు. మూర్చపడిపోయాడు, కిరీటం కింద పడిపోయాను. చూసారా, అహంకారం కింద పడింది. తల వంచాలండి, కింద పడిపోయాడు. మూర్చపోయినంత పని అయింది ఆ దెబ్బకి. ఊహించని దెబ్బ, పడిపోగానే హరే ఎవరు పడిపోయారు లోపల నుంచి వచ్చేట పాపం ఆవిడ కుమ్మరివాడు భీముడు వచ్చి, అరే పడిపోయారు నువ్వెవరు బాబు అంటే మండలానికి చక్రవర్తి అన్నాడు. ఎంత చక్రవర్తి అయినా నేల పాలైపోయాడు చూడండి, ఎంత పాఠం చెప్పాడు భగవంతుడు. వెంటనే అయ్యయ్యో అని సీతలో ఉపచారాలు చేసి అని చేద తీర్చి లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్తే మీ ఇంట్లో వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడయ్యా అని అడుగు చూస్తున్నట్ట. అంత గుడిలో స్వామిని వదిలి వచ్చి ఇక్కడ ఎక్కడున్నాడో వెతుక్కుంటున్నాడండి ఆ గూట్లో. అయితే ఏమిటి, నా వెంకటేశ్వరుని చూడడానికి వచ్చేవే, ఏముందయ్యా, నేనేదో కొయ్యతో చూసి దండం పెట్టుకున్నా, అదిగో మా స్వామి అక్కడ ఉన్నాడు అన్నట్టు. తిన్నగా వెళ్ళి కళ్ళ నీళ్లతో చూశాడు. ఆ స్వామి దగ్గర రెండు దీపాలు వెలుగుతున్నాయి, పళ్ళు ధూపం ఉంది, ఆ పక్కన మట్టి తులసిదళాలు. నవ్వుతున్నాడు కొయ్యి చెక్కలో కూర్చుని వెంకటేశ్వర స్వామి. వెంటనే కళ్ళ నీళ్లు పెట్టుకుని, ఇక్కడున్నాను చూసి రమ్మని వెంకటేశ్వరుడు చెప్పాడయ్యా అని చెప్పాడు.
వెంటనే నీకు మూర్చపోయినంత పనింది. ఏమిటి? వెంకటేశ్వర చెప్పాడు, అవును భీముడు అనేవాడు నన్ను పూజిస్తున్నాడని నా పేరు ఆయన నోటి పలికిందా? అందరూ ఆయన పేరు పలుకుతుంటారే, నా పేరు పలికాడా స్వామి ఆనందపర సరిపోయాడు. భగవంతుడు మన పేరు అన్నాడంటే ఎంత భాగ్యం! నిజంగా నా స్వామి నా పేరు చెప్పాడా, నా పూజ తీసుకున్నాడా? ఆశ్చర్యంతో ఏడుస్తున్నట్టండి ఒక్కసారి. అప్పుడు అవునయ్యా నీ పేరే చెప్పాడు, నీ పూజ తీసుకుంటున్నాడు, మట్టివి అక్కడున్నాయి, నేను చూసి వచ్చానయ్యా, నా బంగారు పూలు కూడా పక్కన పెట్టేశాడయ్యా, నీ బంక మట్టి పూలు దగ్గర పెట్టుకున్నాడయ్యా అని అంటూ ఉంటే ఆనంద పరుసుడైపోయాడు. అప్పుడు ఆ తల్లి, ఆయన భార్య పేరు తమాల, ఆవిడ కూడా నమస్కారం చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ గూటిలోంచి గరుడ వాహనారుడే లక్ష్మీపతి అయిన నారాయణుడు దర్శనమిచ్చాడు వారికి. అందరికీ కూడా దర్శనమిచ్చి అంటున్నట్ట, నీ పూజ చాలా సంతోషించానన్న, దా వైకుంఠానికి అనిపించాడు. ఆ తమాలిని, స్వామి రాక రాక నువ్వు మా ఇంటికి వచ్చేవే, అందులో అమ్మతో పాటు వచ్చావు, పెద్ద ముత్తైదివా, అమ్మ ఇంటికి వచ్చినప్పుడు నేనేదో పెట్టాలిగా సారే, పెట్టాలి. అవునవును నీ చేతి వంట తింటాను తీసుకురా అన్నట్టండి. నేను పేదవాడిని ఏం పెడతాను, దద్దోజనం పెడతానా, పులిగారు పెడతానా, ఏం నైవేద్యం పెడతాను తల్లి అంటే, నువ్వేం తింటావు తీసుకురా అన్నట్టండి స్వామి. వెంటనే ఒక విరిగిన కుండ పెంకులో జొన్న సంగడి పెట్టి తీసుకొచ్చిస్తే ప్రేమగా లక్ష్మీనారాయణ తిని ఎంత బాగుందో అన్నట్టండి. అలా అని ఇద్దరిని ఐక్యం చేసుకున్నారు. తొండమాను చక్రవర్తి చూస్తూ ఉన్నాడు, వాళ్ళిద్దరు విష్ణువులు ఐక్యమైపోయారు. ఏడుస్తున్నాడు, స్వామి నాగతేమిటి అని, నీకు ఇంకొక జన్మందునైనా వెళ్ళి అన్నట్టండి. ఇక్కడ అహంకారానికి అంత పాఠం చెప్పాడు స్వామి. తిన్నగా వెనకొచ్చాడు, కుమ్మరి దాసుడైన కురువరతి నంబి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. చూడండి ఇక్కడ అన్నమయ్య పరవశించిపోయాడు. అందుకే బంకమట్టి పూలు కొన్ననాడు తెలిసే మీ భోగములు, నీకేమిటయ్యో భోగాలు ఉన్నాయి, నీకేం భోగాలు, మనం అనుకుంటాం వెంకటేశ్వరుడు భోగములు భోగములు అన్నారు, పేదవాడండి, పేదవాళ్ళ దేవుడండి, ఆయనకి ఏం భోగాలు అక్కర్లేదు. వెండి పళ్ళాల్లో బంగారు పళ్ళాల్లో భోజనాలు పెడతారు ఆయనకు తెలుసా, కానీ అవన్నీ గడపకి ఇవతలేంట, గడప లోపల, గడప పేరు కులశేఖరాళ్వారపడి, గడప పేరు. ఎంత భక్తవత్సలుడంటే ఒక్కొక్క భక్తుడి పేరుతో ఒక్కొక్క సేవ అండి. ఆ గడప పేరు కులశేఖరాళ్వార్, కులశేఖరాళ్వారను చక్రవర్తి అతను, కేరళ రాజు, మహాభక్తుడు, ఆ మహాత్ముడు, ముకుందమాల రచించిన వాడండి. ఆయన స్వామిని చూస్తూ అంటాడు, నేను గడపలా మారి నీ రూపాన్ని చూస్తూ ఉండిపోవాలనుందయ్యా అన్నాడండి. ఆ అందుకు ఆ గడప పేరే కులశేఖరాళ్వారు పడి. చూడండి ఇక్కడ ఆ పడికి స్వామి వైపు పెట్టేది మాత్రం బంగారు పళ్ళాలు వేయం పెట్టరా, నేను ఇటువైపే. అందుకే తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే అని రాశాడు అన్నమయ్య. తోమని పళ్ళాలిట, పళ్ళెం తోమకపోతే పెట్టకూడదండి నిజానికి. మరి తోమన పళ్ళాల వాడిని ఎందుకు పెట్టారంటే స్వామి దగ్గర పెట్టేది మాత్రం బంగారు వెండి ఆభరణాలు పాత్రలు కావుట, అక్కడ పెట్టేది ఏమిటయ్యా అంటే కేవలం ఒక కుండ పెంకులో సంగటి పెట్టి పెడతారండి స్వామి దగ్గర. ఇప్పటికీ అదే చేస్తారు, అదే ఆయనకి ఇష్టం, ఎప్పటికీ అదే తింటున్నాడు. ఆ భక్తుడు భక్తిని నేటికి గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన, ఆయన తినేది అదే. ఎంత పేదదేవుడు, ఎంత పేదవారి దేవుడు, తన సంపదలన్నీ మనకి, తాను మాత్రం ఏ సంపద అవసరం లేని నిజమైన సంపద ఆయన. ఈ విధంగా భక్తులను అనుగ్రహించే స్వామి. అయితే కొందరు అంటారు ఈయన అమ్మవారు అంటారండి, ఇది కొందరు మాట కాదండి, ఈయన శివుడు అండి కొందరు మాట, కొందరేమో కాదండి ఈయన విష్ణువు, కొందరేమో ఈయన సుబ్రహ్మణ్య స్వామి అండి అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎవరి ప్రమాణాలు వాళ్ళు చూపిస్తున్నారండి. ఎందుకంటే అన్ని విష్ణుమూర్తి విగ్రహాలు వేరేది, ఒక్కడి వేరు. ఎందుకంటే శంఖచక్రాలు పెట్టారే కానీ నిజానికి కనబడట్లేదు కదా. చిత్రం ఏంటంటే భుజాలకు పాములు ఉంటాయి, భుజాలకు పాములు విష్ణు విగ్రహాలు ఎక్కడైనా ఉంటాయా? భుజాలకు పాములు ఎవరికి ఉంటాయి? సాధారణంగా శివుడికే. అయితే శివాలయంలో శివలింగం ఉంటుంది కానీ శివమూర్తి ఉండదు, ఆ నిరాకార నిర్గుణ తత్వంగా లింగాన్ని ఆరాధిస్తారు. మరి ఈ విగ్రహమే, అందుకు శివుడు అనడానికి లేదు, కాదనడానికి లేదు, సర్పభూషణం ఏమిటి? కొందరు అన్నారు వెనకాల జటాజూటం అంతా చూస్తూ ఉంటే, శుక్రవారం అభిషేకం చూస్తూ ఉంటే ఆయన సాక్షాత్ అమ్మవారే అన్నాడు. ఇక్కడ కొంతమంది కఠిన్యస్తపాణిం శిఖిస్తం కుమారం గళ్ళోల్లాసిహారం నమత్సద్విహారం భజేహం కుమారం భవానీ కుమారం, కుమారస్వామయ్య అన్నారు. ఎందుకంటే స్వామి అనే పేరు ఆయనకుంది, మిగిలిన వాళ్ళని పిలిచినా స్వామి అనేది ఫిక్స్డ్ పేరు. అది స్వామి పుష్కరిని అక్కడ ఉంది, ఈయన సుబ్రహ్మణ్యుడే, సుబ్రహ్మణ్య ఆకారంలో కనిపిస్తున్నాడు. సుబ్రహ్మణ్యుడికి ఇలా చేతులు పెట్టిన విగ్రహాలు కొన్ని ఉన్నాయండి, స్కందుడు ఆయన కనుక సుబ్రహ్మణ్యుడే. ఇలా ఒక్కొక్కరు ఒకటి అంటున్నారు, ఏమైనా మీరేమంటారని నన్ను అడగచ్చు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఇక్కడ ఒక చమత్కారం ఉందండి, శైవులు వెళ్ళి ఈయనే మా శివుడు అంటున్నారు, వైష్ణవులు మా విష్ణువు అంటున్నారు, అమ్మవారు భక్తులు ఈయన మా అమ్మవారు అంటున్నారు. ఇందులో ఆంతర్యం, ఇంకే క్షేత్రంలో గొడవ గడబిడ లేదు. మన శ్రీశైలం వెళ్తే మల్లికార్జునుడు శివుడు అని వెళ్తున్నాం, వైష్ణవులు వస్తూ వచ్చో లేకపోతే లేదు,
అలాగే శ్రీరంగం వెళితే నారాయణుడిని వెళ్తాం కానీ శివుడు అనుకోడు ఎవ్వడు కూడా. కానీ ఈయన దగ్గర మాత్రమే ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే శైవులైనా వైష్ణవులైనా ఎవరైనా మావాడని వెళ్తున్నారంటే ఎవ్వరూ ఈయన్ని వదులుకోలేరు, ఈయన అందరివాడు. ఇది దీని యొక్క ప్రధానమైన అర్థం ఇందులో గ్రహించవలసింది. అందరివాడు, ఎవరికి ఏ రూపమైనా ఆ రూపమే. అందుకే ఈయన ఎవరయ్యా అంటే సర్వదేవతాత్మకుడైన నారాయణుడు. ఈయన విష్ణు మరణంలో ఏమి సందేహం లేదు, నారాయణుడే గోవిందుడే, కానీ సర్వదేవతాత్మకమైన నారాయణుడు. అందుకే సర్పభూషములు ఇవన్నీ పెట్టున్నాడు. అందుకే పొయ్యగయ్యాళ్వారు పేయాళ్వారు అని పన్నిద్దరు ఆళ్వారులో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు మాత్రం వెంకటేశ్వరుని వర్ణించినప్పుడు నువ్వు ఉభయమూర్తులవు అని వర్ణించారండి. ఇరుండురవరం ఒండ్రాయ్ ఇసైందు అని రాశారు వాళ్ళు. ఇరుండరవరం ఒండ్రాయ్ ఇసేందు, ఇద్దరూ కలిసి ఒక్క మూర్తిగా ఉన్నారు. ఆ సర్పములు ఏమిటి? ఒక ఆయన వర్ణిస్తాడు పే ఆళ్వారుల్లో ఒకడు, ఏమిటంటే స్వామి నీకు శంఖచక్రాలు త్రిశూలము గొడ్డలి తర్వాత జడలు అన్నీ నాకు కనబడుతున్నాయి, నువ్వు హరిహరాత్మకమైన మూర్తివి అని వర్ణించండి. ఇక్కడ అది హరిహరాత్మకమూర్తి. ఇక అమ్మవారు అనడానికి ఆధారం ఉంది. కానీ ఒక ప్రాచీనమైన స్తోత్ర కావ్యం ఒకటి దొరికింది. అందులో ఏడుగురు మహర్షులు సప్తర్షులు స్వామిని స్తోత్రం చేసిన ఒక స్తోత్రం ఉందండి, ఆశ్చర్యకరమైన స్తోత్రం. ముందు కశ్యప ప్రజాపతి వచ్చి ఒక స్తోత్రం చేస్తున్నాడు సప్తర్షులు. కాది హ్రీమంత విద్యాయాహ ప్రాప్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాక్ష శరణం ప్రాహురంజస. ఇది మొదటి శ్లోకం, చాలా రహస్య శ్లోకం ఇది. ఇది కలిసంతరణ స్తోత్రం అంటారు, చాలా శక్తివంతమైన స్తోత్రం. మొత్తం 7 శ్లోకాలు ఉంటాయి ఇందులో. మొట్టమొదటి ఏమంటున్నాడంటే కాది హ్రీం అంత విద్యాయ, కాతో మొదలుపెట్టి హ్రీంతో పూర్తయ్యే విద్య ఈ రూపమన్నారు. ఇది కొద్దిమందికి అర్థం కావచ్చు. కాతో మొదలై హ్రీంతో పూర్తవుతుందంటే శ్రీ విద్య అండి, లలితాదేవి మంత్రం, పంచదశీ మంత్రం. ఋషులు మంత్రాలను నేరుగా రాయరు తెలుసుకోవడం, అది మంత్రాన్ని నేరుగా పాడడం కానీ చదవడం కానీ చేయకూడదు. మంత్రం జపం చేయాలి, నామం పలకచ్చు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎలుగెత్తి మంత్రాలు చదివితే పాపాలు. ఋషే ఇక్కడ మంత్రం అంతా చెప్పకుండా కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే పరదేవత మంత్రం ఏదైతే ఉన్నదో, లేదా పంచదశీ మంత్రం ద్వారా ఏ త్రిపుర సుందరి స్తుతింపబడుతుందో ఆ రూపమే వెంకటేశ్వరుడు అని నమస్కారం చేసేట కశ్యప ప్రజాపతి. చూడండి ఇక్కడ అంటే అమ్మవారు లలితాదేవే. అందుకే అరుణ విగ్రహం అరుణాం కరుణాతరంగితాక్షిం నవసంఖ్య 9 అడుగులు 9 అంగుళాలు స్వరూపం కనబడుతుంది కదా. సరే ఇలాగే అనుకుంటూ ఉంటే పక్కన భరద్వాజ మహర్షి నమస్కారం చేసేట. ఆయన ఏమంటే భగవాన్ భార్గవీకాంతో భరద్వాజస్య మేగతి. ఈయన భార్గవీకాంతుడు అన్నట్ట. భార్గవీకాంతుడు అంటే లక్ష్మీపతి, లక్ష్మీపతి నారాయణుడని భరద్వాజ నమస్కారం చేసేట. అత్రి మహర్షి వచ్చాడు. వచ్చి అక్షరములగంటికి మూలమైన ఓంకారము ఎవరి రూపమో ఆ శివుడి రూపమిది అని నమస్కారం చేసేట అత్రి. దాని తర్వాత గౌతముడు వచ్చాడు. గౌతముడు వచ్చి నమస్కారం చేస్తూ గోవుల్ని తోలి విలసిల్లినటువంటి గోవిందుడు కృష్ణ పరమాత్మే ఇతడు అని నమస్కారం చేసేట. విశ్వామిత్రుడు వచ్చి అంటాడు విరాట్ పురుషుడే విష్ణువు, విరాట్ స్వరూపాన్ని చూశాడు సహస్ర శీర్ష పురుష విరాట్ పురుషుడు ఈయన అని నమస్కారం చేసేట. ఆయన జమదగ్ని వచ్చి అంటాడు జనార్దనుడైన నారాయణుడే ఇతను అన్నట్టండి. ఇక్కడ ఆ తర్వాత వశిష్ఠులు వారు వస్తారు. ఏ రూపము లేని ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన నిర్గుణ పరబ్రహ్మతత్వమే ఇతడు అన్నట్టు వశిష్ఠులు వారు. 7 స్తోత్రం చేశారు. కానీ 7 స్తోత్రం చేసి నువ్వు చెప్పింది తప్పు నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించుకోలేదు. 7 స్తోత్రం చేసి 7 చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపెట్టండి. దీని అర్థమేంటి? ఒకే పరతత్వం ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్కలాగా దర్శనమిచ్చింది. ఏకం సత్ విప్రాబుగుధా వదంతి. అందుకే ఎవరయ్యా ఆయన అంటే సర్వదేవతలు తనలోనే ఉన్నారని ఎవరు ఎలా ఆరాధిస్తే అలా దర్శనమివ్వగలిగే నారాయణ బ్రహ్మము. నారాయణ బ్రహ్మజాయితే నారాయణ రుద్రోజాయితే. ఇది స్వామి యొక్క స్వరూపము. ఇటువంటి దివ్యమైనటువంటి ఆ పర్వతము వెంకటాద్రి, దానిపై వలసిన వెంకటేశ శ్రీనివాస గోవింద పరబ్రహ్మము, ఆ స్వామి గురించి పర్వతము గురించి చెప్పి ధన్యులమయ్యాం స్వామివారి సన్నిధిలో. ఇది ఎంతో భాగ్యవశాత్తు ఈ రోజున మనకు లభించిందని భావిస్తూ సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.